ಓಂ ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮಃ, ಓಂ ಕ್ವಿಲಾಯ ನಮಃ, ಓಂ ಗಜಕರ್ಣಿಕಾಯ ನಮಃ, ಓಂ ಗಣಾಧೀಶಾಯ ನಮಃ, ಓಂ ಗಜಾನನಾಯ ನಮಃ, ಓಂ ಸುಮುಖಾಯ ನಮಃ, ಓಂ ಸೂರ್ಪಕರ್ಣಾಯ ನಮಃ, ಓಂ ಧೂಮಕೇತವೇ ನಮಃ, ಓಂ ಫಾಲಚಂದ್ರಾಯ ನಮಃ, ಓಂ ವಕ್ರತುಂಡಾಯ ನಮಃ, ಓಂ ಸ್ಕಂದಪೂರ್ವಜಾಯ ನಮಃ. ಓಂ ಗಣೇಶಾಯ ನಮಃ. ಆಹಾ, ಸ್ವಾಗತ, ಸುಸ್ವಾಗತ. ವ್ಯಾಸಮುನೇಂದ್ರ ಶಿಷ್ಯ ಸ್ವಾಗತ. ವೇದ ಪುರಾಣೇತಿಹಾಸ ವ್ಯಾಖ್ಯಾತ, ಸರ್ವಧರ್ಮ ಸಹಸ್ರಾಲಲೋನಿ ಪರಮಾರ್ಥಾನ್ನಿ ಲೋಕಾನಿಕೆ ವಿವರಿಸೇ ವಿಜ್ಞಾನಿ, ತಮ್ಮ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಾರು ಸೋಕಿ ನೈನಚಾರಣ್ಯಮುಲವರನ್ನು ನೇಮಂತ ಎಂತೋ ಧನ್ಯಲಮಯ್ಯಂ. ಶೌನಕಾದಿಮುನುಲಾರ, మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నాను. ఆహా, మహాభాగ్యం మహాభాగ్యం. శ్రీవారిని ఈ ఆసనం అలంకరించమని ప్రార్థిస్తున్నాను. ఆర్య, తమ వంటి మహనీయుల ఆశీస్సులతో మీ గణపతి హోమం పూర్తి చేసిన వెంటనే తమరిక్కడికి దయచేయడమన్నది ఆ గణపతి దేవుని అనుగ్రహంతో మాకు లభించిన మహాభాగ్యమని తలుస్తున్నాను. మహాత్మా, మహాగణపతికి ప్రీతికరమైన ఈ చతుర్థి నాడు ఆ మహనీయుల మహిమలను వివరంగా చెప్పమని కోరుతున్నాను. ధర్మాన్ని కాపాడే తపోధనులారా, ఆ మూషిక వాహనుడైన వినాయకుని, ఆ వెయ్యి నాలుకమున్న ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. అయినను ఆ ఓంకారమూర్తిని స్మరించి ఆ దేవుని మహాత్మ్యాన్ని నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తాను. మహాప్రసాద్, గణేశమూర్తికి గజముఖ, గణనాథ, వరశక్తి వినాయక, సిద్ధి వినాయక అని పలు పేర్లున్నాయి. ప్రసన్న గణపతి అనే పేరు ఏ విధంగా వచ్చిందో? ఆప్తులారా, గణేశమూర్తి తన భక్తుడైన ప్రసన్నుడనే చిరంజీవిని అనుగ్రహించి ఆ బాలుని పేరుతో ప్రసన్న గణపతి అని పేరు పొందాడు. విఘ్నేశ్వరుని ప్రసన్నుణ్ణి చేసుకున్న ఆ బాలుని కథను మీకు తెలియజేస్తున్నాను. విన వేడిన వాడు విఘ్నరాజై వెలసిన వాడు, శౌచాలు కురిపించి కష్టాలు తొలగించ అంతా వేడిన వాడు, శౌచాలు కురిపించి కష్టాలు తొలగించ అంతా వేడిన వాడు విఘ్నరాజై వెలసిన వాడు. బాలుని నదిలోన కొనువైతివా, భక్తి సమాలింక వికసించవా, బాలుని నదిలోన కొనువైతివా, భక్తి సమాలింక వికసించవా. కలిమిని తెలివి ఆకులందు కలుగజేయ జగతిని అంతా వేడిన వాడు విఘ్నరాజై వెలసిన వాడు. నీపద శరణము వరమీయవా, నీ మృదు హాసాలు కురిపించవా, నీపద శరణము వరమీయవా, నీ మృదు హాసాలు కురిపించవా. దయ చూసి దీనులకు సకలము నెరవేర్చ, దయ చూసి దీనులకు సకలము నెరవేర్చ, పిలువగలే పలికి కాచరవా, పిలువగలే పలికి కాచరవా. సంతతము మాలో నివసించవా, అన్ని
సంతతను మాలో నివసించగా అన్ని జ్ఞానములే మాకు కరుణించగా బుద్ధిని బుద్ధిని సర్వశక్తి సంపదలను కలుగగా ఇంకా వేడిన వాడు విఘ్నరాగై వెలసిన వాడు సౌఖ్యాలు కురిపించి కష్టాలు తొలగించ అంతా వేడిన వాడు విఘ్నరాజై వెలసిన వాడు. ఒరే గున్నాబి వస్తున్నారు. అవును వస్తున్నారా? పదంగా మన రాకంటే పారిపోదాం. సుందరమూర్తి, సుబ్బన్న, మిమ్మనన్నం, శంకర, నాగభూషణ, ఇరా మిమ్మల్ని చదువుకోమని మీ పెద్దలు పాఠశాలకు పంపిస్తున్నారు. అది తెలియక మీరు ఊరంతా తిరుగుతున్నారు. నా సంగతి తెలుసుగా. అరిస్తే పొడుస్తా, కరిస్తే మాత్రం కంగారు పడతా. సాంబయ్య, సాంబయ్య, సాంబయ్య గురునాథ. అయ్యో, తల్లిదండ్రులు పెట్టిన పేరే మర్చిపోయావుట్రా. ఎక్కడికి నీకేదో జబ్బు. అదే బ్రహ్మానందం, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను రావనే అన్నాను గురునాథ, కానీ ప్రసన్నే వినాయకుని పెట్టి పూజిద్దామని తీసిపోయాడు. ప్రసన్న గురునాథ, ఇలా రారా. నీకు తెలియదా? బుర్ర ఉందా? బుర్రలో బుద్ధి ఉందా? ఉంది గురునాథ. నేను బుద్ధిశాలి అని ఏ ప్రభుత్వం అడు. పాఠంలో నేనే బుద్ధిశాలినని తరచుగా గురునాథుని అనేవారుగా. అప్పుడేదో అంటాను రా, అది నా తప్పే. ఇప్పుడు చెప్తున్నాను, నేను మూర్ఖుణ్ణి, నువ్వు మూర్ఖుడివి. లేదంటే ఊరవతల పడున్న ఒక చిన్న రాయిని పట్టుకుని వినాయకుడు అంటావా? గురునాథ, దేవుడు రాళ్ళల్లోనే ఉన్నాడు, రథంలోనే ఉన్నాడు అని మీరే అన్నారుగా. అన్నాను, అలాగని పాఠశాల విడిచిపెట్టి అక్కడికి బొమ్మన్నానా? నీకు నిత్యం ఇదే పరిపాటి అయిపోయింది. నువ్వు చెడిపోయిందే కాక మిగిలిన పిల్లల్ని చెడగొడుతున్నావు. ప్రసన్న, నేను బతిమాలనుకుంటున్నాను రా. ఇక మీదనైనా బాగా చదివి బుద్ధిశాలివై నాకు మంచి పేరు తీసుకురారా. అవునా? ఆయన మాట కాదంటే అరిస్తే పొలుస్తా, కరిస్తే మాత్రం కంగారు పడతా. ఓ పై కూర్చో. చక్కగా కావ్యాలు రాసుకోవడానికి ఉపయోగిస్తారా ఇటువంటి ఘంటాన్ని? తలవోక్కోవడానికి కాదురా. అయ్యో, లోకంలో ఉన్న దౌర్భాగ్యం అంతా నీ రూపంలో నన్ను వీడిస్తోందిరా. కూర్చో. ప్రసన్న, ప్రసన్న, ప్రసన్న అమ్మా, ఏమిటంత ఆలోచన? అమ్మా, నాకు సందేహం. లెక్కల్లోనా, పాఠాల్లోనా? కాదమ్మా, మరే మనకు విద్య ముఖ్యమా లేక భక్తి ముఖ్యమా? ఏమిటయ్యా ఇది? పాఠశాలలో నేర్చుకుంటున్న పాఠాలు నన్నే పరీక్షిస్తున్నావా? పరీక్షించడం కాదమ్మా, నాకు తెలియక అడిగాను. చెప్పకూడదా? నాలాంటి పెద్దవాళ్లకు భక్తి ముఖ్యం, నిన్ను పోలిన చిన్నపిల్లలకు చదివే ముఖ్యం. పోలా, ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరూ చిన్నపిల్లలే కదా, వాళ్ళంతా చదువుకునే భక్తులయ్యారా? ఏమండి వింటున్నారా మీ బిడ్డడి మాటలు? అంతా వింటూనే ఉన్నాను ఇందుమతి, వాళ్ళడిగిన మాట కూడా నిజమే కదా. అవునండి, నాకు ఇదంత విచిత్రంగానే ఉంది. ప్రసన్న, సరిగ్గా చదవకముందే నీకు ఇన్ని విషయాలు తెలిసాయి. ఇంకా శ్రద్ధగా చదివితే నిన్ను చూసి మేము ఎంత పొంగిపోతానైనా. మరి భక్తి అంటే? భక్తి గురించి తర్వాత మాట్లాడదాం, ముందు విద్యాభ్యాసమే. ఏ, శ్రద్ధగా చదువుతావా? తప్పక చదువుతా. దేవా, దీనబంధువా, వికటానంద అక్కడ ఉంచరా. ప్రియ విద్యార్థులారా, నేను రాసుకురమ్మన్న పాఠాలు రాసుకొచ్చారా? సంతోషం, ఒక్కొక్కరు తీసుకురండి. నువ్వు
ఏంట్రా ఇది ఒట్టి వినాయకుడి పేరు రాసిపెట్టావు? నిన్ను అడుగుతున్నాను రా, ఏమిటిది? వినాయకుడు నామ వినాయకుడా? నా ప్రాణం చూస్తున్నావు కదరా, పాఠం చేసుకురారా అంటే తాళపత్రాల మీద వినాయకుడి పిచ్చికి రాశాడే. వినాయకుడి నామం గురించి రాశాకనే ఏదైనా రాయాలన్నారు కదండి. ఒకసారి రాయొచ్చు, పత్రాల్లో 10 సార్లు రాయమన్నానా? ప్రసన్న, అరిస్తే పొడుస్తా, కరిస్తే మాత్రం నీకు కంగారు పడతా. నువ్వు చేసిన తప్పుకు ఇదే దండన. విద్యార్థుల చుట్టూ గాని జుట్టులా తిరిగిరా. ఇంకా ఎందుకు అంచున్నావు? దాహం ఇస్తుంది, వెళ్ళి త్వరగారా. గురునాథ, ఎక్కడ వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు? మీతో అబద్ధాలాడి అందరినీ తీసుకుపోయారు. వీళ్ళు ఎక్కడికి పోయి ఉంటారో నాకు బాగా తెలుసు. ఇప్పుడు చూపిస్తాను కదా. ఇందుమతి, ఇందుమతి వస్తున్నానండి. మంచినీళ్ళు తీసురా. ఎండలో ఎక్కడ బాగా తిరిగొచ్చినట్టున్నారు. ఏం చేయను, ఊర్లో కోనేర్లని కోవెళ్ళని పంచాయతీలని అన్ని గొడవలు నేనే దగ్గర నుండి చూసుకోవాలి. చచ్చ, ఊరికి పెద్ద మనిషిగా ఉండటం కంటే బుద్ధి తక్కువ విషయం మరొకటి ఉండదు. సర్లేండి, ఇంత చిన్న గ్రామాన్ని సమర్థించడానికే సతమతమవుతున్నారే. నా ప్రసన్న పెద్దవాడయ్యాక దేశాన్ని ఏలేస్తాడు, చూస్తూ ఉండండి. అవును ఇందుమతి, వాడు నన్నే మించిపోయిట్టున్నాడు. వాడంతటి బుద్ధిమంతుడు ఈ లోకంలో ఏ పిల్లడు ఉండడు. అవునయ్యా, సదానందం, నీ బిడ్డవంతు ఉత్తముడైన బుద్ధిమంతుడు ఈ లోకంలోనే ఉండడు. అయ్యవారు, నా ప్రసన్న గురించే మీరు అనేది? అవునమ్మా, వాడి గురించే అంటున్నాను. అంత అపరాధం ఏం చేశాడు? ఏ వినాయకుడట, పూజలట, పాఠశాలలో పిల్లలందరినీ తనతో ఊరోకి తీసుకుపోతాడు. నేను కుదురుగా పాఠాలు చెప్పలేకపోతున్నాను. వాడు చెడింది మాత్రమే కాక మిగిలిన పిల్లల్ని చెడగొడుతున్నాడు. నా బిడ్డ అలాంటి పని ఎప్పుడు చేయడు. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మను నేను. చెప్తే మీరు నమ్మర్లేండి. కళ్ళారా చూద్దురు కానీ నాతో రండి. వస్తాను, కానీ మీరు చెప్పింది అబద్ధమైతే? ఎలాంటి శిక్షకైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. వస్తాయి, పదండి. ఈ వినాయకుడు ఆట బాగుందిరా. ఇది ఆట కాదురా, పూజ అనాలి. పూజ ఆట బాగా నచ్చింది, కట్టండి తోరణాలే. చూడండి, నేను చెప్తే మీరు నమ్మలేదుగా. చూడండి, అక్కడ చూడండి రా, అయ్యవారు ప్రసన్న వాళ్ళ వస్తున్నారు. ప్రసన్న, నువ్వు చెడిపోవడమే కాక మిగతా పిల్లల్ని చెడగొడుతున్నావా? చదువుకోమని బయటికి పంపిస్తే తోడలు కట్టావాడు సాగుపడతారు. ఎందుకు బిడ్డ కాదే డిశ్చార్జ్, నా పేరే చెడగొడుతున్నాడే. ఊరుకోండి, అబ్బాయి గురించి అయ్యవాడు చెప్పిందంతా వాస్తవం. నా బిడ్డ మీద ఉన్న నమ్మకత్వం నేను వారితో మొండిగా వాదించాను. అవమానంతో కురింగిపోతున్నానే, అక్కడ ఒక రాయి పెట్టి వినాయకుడి పూజలంటూ ఊరేగుతున్నాడే. ప్రసన్న, నువ్వు ఈ విధంగా తప్పు చేయొచ్చా? తప్ప అమ్మా, వినాయకుడిని పూజించడం దోషం అమ్మా. ఎవడరా వినాయకుడు? ఊరి బయట దొరికిన రాయి వినాయకుడా? అదే మరి, మీ కళ్ళకది రాయిలాగే ఉంటుంది, నా కంటికి అదే దేవుళ్ళ కనిపిస్తాడు. మహాభక్తి పరులు, వీరి జ్ఞాన నేత్రాలకి రాళ్ళు దేవుళ్ళలా సాక్షాత్కరిస్తున్నాయి. కథలు చెప్పకరా అడ్డగాడిగా. కొట్టకండి, చిన్నపిల్లాడు కదా, నెమ్మదిగా వాడికి నచ్చ చెప్తా. నువ్వే నెమ్మదిగా ఓపిగ్గా వాడికి నచ్చ చెప్పది చూస్తాను. మీరు కొంచెం ఓర్పుగా ఉండండి, నేనే వాడిని మంచివాడిగా మారుస్తాను. సర్లే, నువ్వే చూసుకో నీ కొడుకు సంగతి, నాకెందుకు వచ్చిన గొడవ. నువ్వు బాగా చదివి బాగు పెరగాలని మీ నాన్న ఆశపడుతున్నారు. నిన్నెంతో మిరుపుగా పెంచిన మీ నాన్ని నిన్ను ద్వేషించే విధంగా నడుచుకోవచ్చా? అమ్మా ప్రసన్న, పెద్దవాళ్ళు తమ బిడ్డలు తెచ్చే భోగాలకు భాగ్యాలకు పొంగిపోరు సుమా. పైవాళ్ళు తమ బిడ్డలు చూసి మహామేధావి ఉత్తముడు సత్యశీలుడు అని పొగుడుతుంటే అది ఆలకించిన నాడే చెప్పలేని గొప్ప తృప్తి కలుగుతుంది. సరేనమ్మా, ఇక మీద చూడు,
అందరూ మెచ్చుకునేలాగా బుద్ధిగా నడుచుకుంటారు. బంగారు తండ్రి. అమ్మా, పాఠశాలలో చదువు పూర్తయ్యాక మిగిలిన కాలంలో మాత్రం వినాయకుని పూజిస్తానమ్మా. అప్పుడు కూడా ఈ వినాయకుడిని విడిచిపెట్టావు. గురువా, ఏమిట్రా అది బిడ్డని పట్టుకొస్తున్నట్టు? పత్రాలు ఎలా పట్టుకోవాలో తెలియదా? సరే, గురువుకు విద్యార్థికి వ్యత్యాసం ఏమిట్రా? మీరు ముసలవాళ్ళు, నేను పడుకోవాళ్ళు. తెలివి తక్కువ ముద్ద. నీ మొహాన్ని అద్దంలో ఓసారి పోయి చూసుకో. నా తాతగారంత వయసు వచ్చేసింది. కుదా సుబ్బనా, నువ్వు చెప్పు. గురునాథ, గురువు తెలిసిన వాడు, విద్యార్థి తెలుసుకోవలసిన వాడు. ఆహా, సరే, కాకి మనిషికి ఉండే వ్యత్యాసం ఏమిటి? గురువా, నేను చెప్తా నేను చెప్తా. ఏమిట్రా? కాకి బుక్కుతో వింటుంది, మనం బుక్కుతో వింటాం. అయ్యో, నువ్వు పుట్టడమే ఓ తప్పు. రే సుందరమూర్తి, నువ్వు చెప్పు. మనిషి తనకు దొరికిన భోగాలను తానే అనుభవిస్తూ తానే జీవించాలనుకునే స్వార్థజీవి. కాకి కాకేను తనకు దొరికిన కూడును తన తోటి కాకులకిస్తూ తను జీవించే పరోపకారి. కూర్చో శంకరా. గురునాథ, హంస బ్రతికినట్టు మనిషి ఎలా జీవించాలో చెప్పు. పాలతో కలిసిన నీరును వేరు చేసి పాలను మాత్రం ఎంచుకునే హంసవలే నీతి అవినీతులలో అవినీతిని వదలి నీతిని స్వీకరించి మనిషిగా జీవించవలే. కూర్చో ప్రసన్న. గురుదేవా, మాతా పితా గురువు దైవం అనే మాటకు తాత్పర్యం దైవాన్ని చివరకు చేర్చడంలోని అంతరార్థం వివరంగా చెప్పు చూద్దాం. ఒక చిన్న బరువును భరించి మోయడానికే మొహం చిట్లించే మనల్ను 10 మాసాలు మూసి ప్రసవించి రాత్రిం పగళ్ళు కనిపెట్టుకుని ఒడిలో పెట్టుకుని పాలిచ్చి లాలించి ఆడించి పెంచడం వల్ల మాతకు తొలిస్థానాన్నిచ్చారు. ఆ విధంగా పెంచబడ్డ బిడ్డరి జీవితాన్ని సన్మార్గంలో నడిపించి న్యాయాన్ని అన్యాయాన్ని తెలియజేసి అభిమానంతో ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడేవాడు గనక పితృదేవుడికి 2వ స్థానాన్నిచ్చారు. ఆ విధంగా ముద్దుగా పెంచబడ్డ బిడ్డడు విద్యాభ్యాసానికి పాఠశాలకొస్తే ధర్మం, జ్ఞానం, సౌశీల్యం, చదువు వీటన్నిటితో జగత్తులో ఉన్న అన్ని సంపదలను కలిగించి విద్యా సంపదను ప్రసాదిస్తాడు గురువు. అందుచేతనే గురువుకు 3వ స్థానాన్నిచ్చారు. అద్భుతం, అద్భుతం. మరి దైవం? జీవించడానికి తెలివిని, కష్టపడ్డానికి తగిన బలము పొందిన వెంటనే తన ప్రజ్ఞతోనే దేన్నైనా సాధించవచ్చునని గర్వించే మనిషి తన ప్రయత్నాలలో పూర్తిగా ఓడిపోయాక కడసారిగా దేవుడికి దాసోహం అంటాడు. అందుచేతనే దైవాన్ని చివరకు చేర్చారు. గురునాథ. ఏమిటయ్యా ప్రసన్న, ఏమంటున్నారు? అదంతా నీ బుర్రకెక్కదు, బుద్ధిగా కూర్చో. అరిస్తే పిలుస్తా, కరిస్తే మాత్రం కంగారు పడతాను. సరే సరే, ఈ రోజుకి పాఠాలు చాలు, అందరూ ఇళ్ళకు పండి. గురునాథ, మాకేది నా ప్రశ్నలు అయ్యారా? ఏమడేమంటావురా? సరే, ఎనుగోతు ఏం చేస్తుంది? ఏంటుంది ఎలా? ఆకులు, వక్కలు, పళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ టెంకాయ లేదే. అదొక్కటేగా లోటు, పర్వాలేదురా. పూజకి టెంకాయ ముఖ్యం. అరే అరే, అటు చూడరా, ఆ చెట్టుకి టెంకాయలున్నాయి. తాటమాన్నది పట్టండిరా. అయ్యో, అడిగితే వాడు ఇస్తాడేవడో. అంతా మన వినాయకుడి పూజకే కదా, ఒక టెంకాయ ఇమ్మంటే ఎవరు కాదనరా, పోయి తీసిరండిరా. నాకు వాళ్ళు ఎవరిని తెలియదే. నాకు కూడా తెలియదు, కానీ ఏదో విధంగా తెస్తానరా. సుబ్బన్న, నీకు పుణ్యం ఉంటుందిరా, తోటమాన్ని అడిగి టెంకాయ పట్టరా. అలాగేరా. ఆ పశువును దొంగిలించుకుపోయిన దోషి వీడే. అయితే దాన్ని అమ్మమన్నది మన గ్రామాధికారి బిడ్డడని వీడంటున్నాడు. అంచేత పంచాయతీ పెద్దలైన మీరు దీనికి ఒక పరిష్కారం చెప్పాలి. వీడికి మాత్రమే ఎలా తీర్పు చెప్పడం? దొంగిలించిన వాడికి, అది చేయమని చెప్పిన వాడికి ఇద్దరికీ దండన విధించాలి. నా బిడ్డడు మాట వరుసనొచ్చు, అయితే వాడు స్వయంగా దొంగిలించను లేదు, అమ్మను లేదు, వాడే విధంగా దోషి అవుతాడు. మీ అబ్బాయి ఒక మాట చెప్పడమే చాలండి, నేరం చేయడం కంటే అది చేయమని చెప్పడమే పెద్ద తప్పు. వాడు మీ కొడుకు కాబట్టి నేను న్యాయం మాత్రం ధర్మం కాదు. వాడి ఇక్కడికి రమ్మనండి. అయ్యా పంచాయతీ పెద్దగారు, మీ కుమారుడు చేసిన అన్యాయాన్ని చూడండి అయ్యా.
నీ అబ్బాయి వినాయకుడు పూజ కోసం నా బిడ్డను తీసుకుపోయాడంటయ్యా. అక్కడ టెంకాయ దొంగిలించుకురమ్మన్నాడంట, చెట్టు పోయినట్టు కిందకు జారిపడి నా బిడ్డడికి కాళ్ళు విరిగిపోయాయ్యా. ఏమిటి, నా బిడ్డ టెంకాయ దొంగిలించమన్నాడా? ఆ సంగతి నిజమేనా? వీడితో తిరిగే పిల్లలందరూ చెప్తున్నారే. అది మాత్రమే కాదండి, మీ కుమారుడి వల్ల మా పిల్లలంతా చెడిపోయారు. బుద్ధిగా చదువుకొని ఇవ్వకుండా వినాయకుడి పూజలకు తీసుకుపోతున్నాడు మీ బిడ్డ. ఇటువంటి బిడ్డల్ని కన్నా పెద్ద మనిషి న్యాయం చెప్తాట? న్యాయం గ్రామాధికారి మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఏంటయ్యా మర్యాద? నీతి తప్పిన వాళ్ళకి నీతులు చెప్పే యోగ్యత ఎక్కడుంది? ఎవరు చేసినా నేరం నేరమేనని కబుర్లు చెప్పారే. ఇప్పుడు మీ కుమారుడి తప్పు చేశాడు, టెంకాయ దొంగలించి కాళ్ళు తిరిగేలా చేశాడు. ఇప్పుడు దీనికేం చెప్తారు? ముందు మీ బిడ్డను గురించి తీర్పు చెప్పండి, తర్వాత ఇక్కడ సంగతి చూద్దాం. అందరూ పదండి పోదాం. అయ్యా కొంచెం మీరందరూ ఓపిక పట్టండి. నా బిడ్డడని వాడిని క్షమించి వదిలిపెట్టను, వాణ్ణి తీవ్రంగా శిక్షిస్తాను. అటువంటి బిడ్డనికైనా నేరానికి నేను మీ అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను. అవును మరి, క్షమించమని అడిగినంత మాత్రం విధిగాలు బాగుపడుతుందా? పదండి పోదాం. దుష్టులతో స్నేహాలు చేయవద్దు, కలనైన బూటకాలు చెప్పవద్దు, పెద్దలను పూజించ మరువవద్దు, విద్యలందు వినయమును వీడవద్దు. వీడిని కొట్టడమే కాదు, నిలువున తీర్చి పారించిన తప్పులేదే. నువ్వు అంటున్నారు తప్పులేవే తప్పే. వాడిని ఈ విధంగా కొట్టి హింసించి తప్పటి చేయకండి, ఒకరి డబ్బుతో మరి నరికి వాడేయండి. అయితే ఒకటి, ఈ బిడ్డను మన రక్తంలో రక్తం, నా ప్రాణంలో ప్రాణం. వాడిని హింసిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేదు. ముందు నా ప్రాణం తీసేయండి, ఆ తర్వాత వాడిని ఏమైనా చేసుకోండి. ఇందుమతి ఈ విషయం దీనికి ఆవేశపడుతున్నావు. వీడి వల్ల నాకు ఏర్పడిన అవమానం తెలిస్తే నువ్వే వీడిని చంపేదని. అంత అపరాధం ఏం చేశాట? వినాయకుడు పూజించడానికి వెళ్ళి ఉంటాడు అంతే కదా, పాఠశాల విడిచిపెట్టాక వాడిని అక్కడికి వెళ్ళమని నేనే వాడికి చెప్పానండి, అదో తప్ప? ఓహో, ఇది నువ్వు చెప్పావా? లోపలి టెంకాయలు దొంగిలించమని నువ్వు చెప్పావా? మల్లయ్య గారి కొడుకు కాళ్ళు చేతులు వెనకట్టమని కూడా నువ్వే చెప్పావా? చెప్పింది మతి. టెంకాయ దొంగిలించాడా, కాళ్ళు విరుచుకున్నాడా? ఎరా ప్రసన్న, ఇదంతా నిజమేనా? నేను దొంగిలించమని లేదమ్మా, వినాయకుడికి టెంకాయలు ముఖ్యమని అన్నాను. వారంతటి వాడి చెట్టెక్కి కింద పడ్డాడు. తెలిసిందా, వాడికి బదులు వీడి కింద పడి సచ్చున్నా కూడా సంతోషించి ఉండేవాడిని, కానీ పంచాయతీలో నన్ను దోషణి చేసి దుర్మార్గుణ్ణి కరడేకు తీర్పిచ్చే అధికారం ఎక్కడుందయ్యా? అది నన్నే అడిగారు, ఇదుమతి నిలదీసి అడిగారు. అయ్యో ఎలా సహించారండి? సహించక వేరే చేసేది ఉంది, కన్న బిడ్డడు చేసిన ఘనకార్యం కదా. ఇన్నాళ్ళు నా ముందు అందరూ తల వంచుకు నిలుచునేవాళ్ళు, ఈనాడు అందరి ముందు నేను తల వంచుకు క్షమించమని అడిగారు, బాగుందా? ప్రసన్న, నీ మూలంగా గౌరవం రాకపోయినా ఇటువంటి అవమానం తేవడం భావ్యంగా ఉందా? అమ్మా, ఇక మీదైనా ఇలాంటి అప్రదిష్ట తేకుండా నడుచుకుంటావా? సరే అమ్మా, ఇంకెప్పుడు ఆ వినాయకుడు పక్కకు పోవు కదా. ఎలా, నేను అడిగింది అంత సమాధానం చెప్పలే? వెళ్ళనని చెప్పరా? చెప్పు అమ్మా, నువ్వే చెప్పినా చేస్తాను, కానీ ఆ వినాయకుడిని చూడకుండా నేను ఉండలేనమ్మా. వాడిని పట్టకండి. వీడిని పట్టనిద్దు మతి, ఈ క్షణం నుంచి వీడి ఇల్లు వదిలిపెట్టిపోవడానికి వీల్లేదు, ఇక్కడే ఒక మూల పోయి ఉండాలి. అర్థమైంది, ఇంకా ఇలా కూర్చుంటే ఎలా చెప్పండి? నాకు మనసు సరిగా లేదు ఇందుమతి, నువ్వు భయపడుకో, భయపడుకో. ఆ వినాయకుడిని చూడకుండానే ఉండలేదమ్మా, ఆ వినాయకుడిని చూడకుండానే ఉండలేదమ్మా, ఆ వినాయకుడిని చూడకుండానే ఉండలేదమ్మా. Thank you.
వాళ్ళ ఆజ్ఞను మీరి నీ మీద ప్రాణం పెట్టుకుందానే నన్ను విడిచిపెట్టేస్తావా? నువ్వు ఎక్కడ ఉన్నావాడు పోయి వెతికేది. నువ్వు కనపడకుండానే బ్రతకలేను. నిన్ను విడిచి నేను జీవించలేను. నేను ఇక ప్రాణాలతో బ్రతకను. నీ బ్రతకను, నీ బ్రతకను. విఘ్నేశ్వర గణపతి గౌరీపుత్ర విఘ్నేశ్వర 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 గణపతి గణపతి విఘ్నేశ్వర విఘ్నేశ్వర. విఘ్నేశ్వర విఘ్నేశ్వర, నువ్వు మళ్ళీ వచ్చావా? నా గోరు విని వచ్చావా? ఇక నిన్ను విడిచిపెట్టను. ఇక మీద నేను విడిచిపెట్టను. నేను మాయించిపెట్టను. మీరు ఎక్కడికెళ్ళారండి? మన ప్రసన్న కనపడడం లేదండి. ప్రసన్న కనపడడం లేదా? అవునండి. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో అయ్యాడో తెలియడం లేదండి. వాడు ఎక్కడికి? వద్దండి వద్దండి వద్దండి. మళ్ళీ మరో రాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఉద్దర పని చేస్తున్నావా? నీకంత మొండితనమా? నీలాంటి బిడ్డ ఉన్నా లేకుండా ఉంటే తిండి తిప్పులు లేకుండా ఎక్కడే పడి చావా? అయ్యో, ఒళ్ళంతా రక్తమయంగా ఉంది. నిన్ను ఎవరైనా కొట్టారు? మా నాన్నగారు కొట్టారు. సొంత కుమారుణ్ణి హింసించారా? ఏం చేశావని? ఈ వినాయకుణ్ణి పూజించానని హింసించారు. ఇది వినాయకుడా? నవ్వకో. ఈ రాయ నా దైవాన్ని రాయన్నావంటే నే ఊరుకునే లేసుమా? నువ్వు పిచ్చోడువురా, రాయికి మొక్కితే కొట్టగా ముందు పెట్టుకుంటారా ఎవరైనా? ఇదిగో చెప్తున్నా, నా వినాయకుని ఇంకోసారి రాయన్నావంటే ఈ రాతితోనే నీ బుర్ర బద్దలు కడతాను. అగవయ్యా, తప్పు తప్పు. ఈ వినాయకుడి మీద నీకెంత నమ్మకం ఉందా? ఆ మాటకు వస్తే నిన్ను హింసించిన వారిని ఏం చేశాడు వినాయకుడు? నా వినాయకుడి గురించి నీకు తెలీదు. మా నాన్నకు ఈ వినాయకుడే సద్బుద్ధిని కల్పిస్తాడు. సద్బుద్ధి అందరికూ సులభంగా రాదు. సరైన శిక్ష పొందాకనే కొంతమంది బాగుపడతారు. విఘ్నేశ్వర, నువ్వే వచ్చావా? నన్ను కాపాడడానికి తిరిగి వచ్చావా? విఘ్నేశ్వర 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 విఘ్నేశ్వర. నేను జనపరితానా? నీ మహిమలు అర్థం కాక నేనేవేవో మాట్లాడాను. నన్ను మన్నించు స్వామి, నన్ను మన్నించు. ప్రసన్నని మర్చిపో, ఇకపై వాడు కనిపించడు. అయ్యయ్యో, అంత మాటలకండి. చూడండి ముఖాలన్నా రక్తం ఏమిటండి? చూడండి రక్తం ఏమిటో పుండయింది. అయ్యయ్యో, ఏమిటి చేతుల రక్తం ఏమిటండి? ఒంటి నిన్న కురుకులు అయితే. అయ్యో, నా ఒళ్ళంతా ఏదో ఉంది మాత్రి. నా ఒళ్ళంతా బాధ. నేను భరించలేదు మతి. నేను భరించలేదు ఎందు మతి. అయ్యో దేవుడా, నాకు ఎందుకు ఇవ్వదన్నా? ఎందుకు ఇబ్బంది వచ్చింది? చూడండి ప్రసన్న ఏం చేశారండి? వాడిని
కోపంతో కన్ను నిన్ను తెలియకుండా కొట్టాను. అక్కడ మాట పలుకులు లేకుండా తర్వాత జరిగిందండి. చెప్పండి, మాట్లాడేవండి. అయ్యో, డోర్ కూడా పడిపోయింది. చూసారా, ఇదంతా దైవలీలండి. ప్రసన్నుడు వినాయక భక్తిని శంకించారే, వాణ్ణి హింసించి అవమానించారే, అందుకనే దేవుడు మిమ్మల్ని శిక్షించాడండి. పదండి, ప్రసన్నుడు ఉండే చోటికి పోదాం. వాణ్ణి బ్రతిమాలుకుంటా, ఆ వినాయకుడి క్షమాపణ కోరుకుంటా, అప్పుడే శాపం తీరుతుందండి. రండి రండి. వినాయక స్వామి, పూర్వ పుణ్యాన ప్రత్యక్షంగా నిన్ను దర్శించిన మీదట నా జన్మ తరించింది, జ్ఞానం ప్రకాశించింది, నా గుండెల కోవెల్లో జ్యోతిని వెలిగించావు. ఇటు పైన నీ నామస్మరణమే నాకు ముఖ్యం. ఆదిపురుష, వేదమూర్తి, ఓంకార స్వరూప, హోం మహాగణపతి, హోం మహాగణపతి. సిద్ధి వినాయక, వేదనాయక, మోక్షదాయక, ఓం మహాగణపతి, 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 ఓం మహాగణపతి. ప్రసన్న, ఓం మహాగణపతి. ప్రసన్న, ఓం మహాగణపతి. ఎవరు? నాకు జన్మించిన నా కన్నతల్లి. ఏమిటలా మాట్లాడుతున్నావు? నేను రా మీ అమ్మను. మీ తండ్రి గారిని చూడరా, మాట పడిపోయి బాధను గమనించరా? ఎవరిది? తల్లి గారు. ఏంటిది? అయ్యో, ఏంటమ్మా ఇది? ఎవరు చెప్పండి రా. నీ భక్తిని, వినాయకుడి శక్తిని తెలుసుకోకుండా మహాపరాధం చేశారు, అందుకే వినాయకుడు శిక్షించాడు బాబు, శిక్షించాడు. గణేష, ఇప్పుడు అర్థమైంది. తీవ్రంగా శిక్షిస్తేనే గాని సద్బుద్ధి కలగదని నువ్వు నాతో అన్నది ఎందుకేనా? ఇది మహాఘోర స్వామి, ఘోరం. కరుణాస్వరూప గణనాథ, చేసిన తప్పులు తెలుసుకున్న వాళ్ళను అనుగ్రహించే దయామయ, నా తండ్రి పరితపిస్తూ నీ పాద సన్నిధికి వచ్చారు, వారిని మన్నించి కాపాడవయ్యా. పొరపాటు చేయడం మానవుల లోపం, దాన్ని క్షమించడం దేవతల ధర్మం. విఘ్నాలు నివారించే విఘ్నేశ్వర, నిన్ను నేను భక్తితో కొలిచిన వాణ్ణైతే, నిజంగా నీకు నా మీద కరుణ ఉన్నట్లయితే నా తండ్రికి వాక్కు ప్రసాదించు, వ్యాధిని లోపలాపు. ఇవన పురుష, మణిగణ సేవిత, నా తండ్రిని క్షమించరాదా? వారికి పునర్జన్మను అనుగ్రహించరాదా? నేనింత దీనంగా విన్నవిస్తున్నా, నీ హృదయం మారలేదా? అందరూ భావిస్తున్నట్లు నాకు రాయవేనా? ఇంత ఘోరమా నువ్వు కలుచుకుంటే
భక్తిని నీకు లోకానికి నిరూపించడానికే నేను ఈ నాటకమాడాను. నువ్వు ఇదే స్థలంలో ఆలయం నిర్మించి ఆ విగ్రహానికి నీ కుమారుని పేరు జోడించు. ప్రసన్న గణపతి అనే పేరుతో ప్రసిద్ధి చెందేనను ఎవరైనా వచ్చి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల రోగాలు హరిస్తాయి, సర్వభోగాలు వరిస్తాయి. దయవల్ల ప్రసన్న గణపతి గాథను వినులు విందుగా విన్నావు. అయితే ఆ మహాగణపతికి ఆభరణాలుగా నాగులే ఎందుకున్నాయి? సిద్ధి బుద్ధి అనే ఇద్దరు దేవేరులతో కన్నుల ముందు గావించే ఆ స్వామి లోకంలో ఎవరికైనా వారిద్దరితో కలిసి తాను దర్శనమిచ్చారా? దయించి ఈ సందేహాలను తమరే నివృత్తి చేయాలని వేడుకుంటున్నాం. సత్పురాణాలను ఆసక్తితో ఆలకించే జ్ఞానధనులారా, మీరడిగే ప్రశ్న మీ సందేహం తీర్చడానికి మాత్రమే గాక లోకంలోని అందరి ప్రజల సందేహాలను తీరుస్తుంది. దివ్యమునివరులారా, నాగబంధాన్ని తన ఆభరణంగా అమర్చుకున్నది, కాలబంధాన్ని తన స్వాధీనంలో అణిచి ఉంచడానికే. ఆ మహాగణపతిని పూజిస్తే సమస్తమైన దోషాలు తొలగి శుభంగా జీవిస్తారు. పార్శ్వకథాసాగర, అంతటి మహిమ ఉన్న మహనీయ జ్ఞానమూర్తి అశ్వత్థ వృక్షం దగ్గర ఉండడానికి కారణమేంటో? అశ్వత్థ వృక్షం వృక్షాలలో రాజుగా పేరు పడింది, అందుకే వినాయక భగవానుడు ఆ చెట్టు దగ్గర వెలుస్తాడు. ఆర్య, అశ్వత్థ వృక్షం అనేది కడలిపైన కొలువున్న మధుసూదనుని దక్షిణనేత్రం నుండి పుట్టినది. దానికి ఆదిలో బ్రహ్మమూర్తి ఉంటాడు, నడుమ మహావిష్ణు ఉంటాడు, శిఖరాన శివభగవానుడు ఉంటాడు. దానికున్న వేళ్లే వేదాలుగాను, ఆకులే స్మృతులుగాను, కాయలన్నీ ఉపనిషత్తులుగాను. అలమిన ఆ దివ్యవృక్షం వినాయక స్వామికి వాసయోగ్యంగా వెలసింది. అలాగ అమరయుండే వినాయక భగవాని పూజిస్తే కళ్యాణమే కాని కన్యలకు పరిణయమవుతుంది. ఆలుమగలలో ఉండే పొరపత్యాలు తొలగి అన్యోన్యంగా జీవిస్తారు. విడిపోయిన దంపతులు ఒకటవుతారు. పిల్లా పాపలు లేని వాళ్లకు పిల్లలు పుడతారు. వీటన్నిటికీ మించి నాగదోషాలు గ్రహదోషాలు అన్నీ తొలగి ఆనందప్రదంగా ఉంటారని విన్నాం. ఆ విధంగా జీవించిన వాళ్ళు నారస్వామి ఉన్నారు. పూర్ణ అనే పుణ్యవతి ఆ వృక్షాన్ని వినాయకుణ్ణి పూజించి తన భర్తకున్న నాగదోషాన్ని తొలగించి సత్కీర్తి పొందింది. ఆ ఇల్లాలి కథను చెప్తున్నాను, వినండి. మహాగణపతి విఘ్నేశ్వరమూర్తి, సకల బాధలను తీర్చే సంకటహర చతుర్థి నాడు తేనె పళ్ళు పాలు ప్రసాదాలతో పాటు నా హృదయాన్నే నీ చరణాలకు సమర్పించి నిన్ను పూజిస్తున్నాను. ఎందరో వైద్యులు ఎంతో ప్రయత్నించినా తేలిని నా కుమార్తె పక్షవాతాన్ని నువ్వే తొలగింపజేయాలి. ఉండమ్మా, ఈరోజు పూజ నా మనసుకి ఎంత తృప్తిగా ఉంది. ఈ దైవాన్ని పూజిస్తే నీ మనస్సుకు తృప్తిగానే ఉంటుందమ్మా, కానీ నా మనస్సుకే ఎందున్నానన్నా? అవునమ్మా,
నిన్ను చూస్తుంటే ప్రత్యక్షం నా మనస్సు వేదనతో రగులుతూనే ఉంది. అందరమ్మాయిల్లో నిన్ను కూడా ఆడుతూ పాడుతూ తిరిగేలా ఆ స్వామి ఏనాడు అనుగ్రహిస్తాడో ఆనాడేనమ్మా నా మనస్సుకి శాంతి. చూడన్న, తప్పకుండా నా వినాయకుడు నా పక్షిగా తనిపోకుంటాడు. ఆనాడే నమ్మ అందరికీ సంక్రాంతి, ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నా. సరే సరే, తెల్లారి నుంచి ఏం తెలియదు కదమ్మా, భోజనం చేద్దాం. కాదమ్మా, నేను పూజించి అశ్వత్థ వినాయకుడికని కురుమిడి ఉండాలని చేసి ఉంచాను. అక్కడికి తీసుకుపోయి వినాయక స్వామికి అర్పించి ఆ ప్రసాదంతో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే నేను కూడా దావతో భోజేస్తాను. చెప్పవే, ఎలాంటి పూజైనా పండగైనా ఇక్కడ చేసే పదార్థాలను అత్త ఇంటికి తీసుకుపోతారు అనేదే ఈ రోజు అనలేదేమో చూస్తున్నాను. సరే సరే, వెళ్ళిరా అమ్మా. గణపతి, నన్ను నా పక్షవాతాన్ని చూస్తూ నా అమ్మ నాన్న రోజు రోజుకు కుంగిపోతున్నారు. వాళ్ళ వేదని దాచుకొని నాతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అంచేత నా పెద్దవాళ్ళు సంతోషపడే విధంగా నువ్వే నాకు వచ్చిన కొరత తీర్చు, నాకు మంచి జీవితం ప్రసాదించు, నాకు మంచి జీవితం ప్రసాదించు. వేలుపులందరూ వేదములందున పొగడిన తొలి వేల్పు నాదమ ఇందు వినాయకుడే ఇలా భక్త వరుల ప్రాపు. సర్లేండి, ఈ పురాణాలు చదువుకుంటూ కూర్చున్నారా? పొద్దు పడుతున్నప్పటి నుంచి నీకు నీ కుమార్తెకు వినాయక స్తోత్రం చేయటం ఒకటేనా పని? చంపకం, సదా సమస్త కార్యాల్లోనూ మహాగణపతిని తలుచుకుంటే మనలో భక్తి పెరుగుతుందే. ఆ మాటకొస్తే నాకు ఆ మహాగణపతి మీద భక్తి లేదనుకుంటున్నారా? నేను అర్థంగా చెప్పానా? వినాయకుడి మీద భక్తితోనే రాత్రింబగళ్ళు గడిపేస్తుంటే తర్వాత మనం చేయాల్సిన కార్యాలు ఎవరు చేస్తారండి? అవును, నేనే పని చేయకుండా వదిలేశాను. తెల్లవారగానే లేచి వ్యాపారం పని మీద అంగడికి పోయి వచ్చాను. నవరత్నాలు నమ్మాను, మిగిలిన తెచ్చి ఇంట్లో పెట్టి ఓ ఘడియ విఘ్నేశ్వర స్తోత్రాన్ని పఠించాను. ఇది తప్ప? నేను తప్పని అంటం లేదండి. మనకి పెళ్లిడికి వచ్చిన పిల్లలుందన్న సంగతి మీకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నాను. మన పూర్ణ గురించి నాకు చింతలేదనుకుంటున్నావా? చంపకం, నేను బయటకు పోయేటప్పుడు కన్నపిల్లలు రంగురంగుల ముగ్గులు వేస్తూ మృతిపోవటం చూసి మన అమ్మాయి పూర్ణకు అటువంటి అదృష్టం లేకపోయింది అని అమ్మాయి స్థితి తలుచుకుని కృంగిపోయేవాడిని. సాయంత్రం అయితే అమ్మాయిలంతా గుంగుడి కోలాహలంగా కోలాటం ఆడుతూ ఉంటే పూర్ణకు కాళ్ళు చేతులు ఉంటే ఇలాగా ఆడి పాడి సంతోషపడేదనుకునేవాడిని. ఆకాశంలో చీకట్లు కమ్ముకున్నట్టు నా మనస్సులో విచారం అవనుకుంటుంది. అది మర్చిపోవడం కోసం, నా బిడ్డకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వయ్యాని వేడుకోవటం కోసం నిత్యము వినాయక స్తోత్రం పఠిస్తుంటాను. వినాయకుడు నేను మార్గం చూపించాడే. మార్గం చూపించాడా? ఏ, పూర్ణిని తన కుమారునికి ఇచ్చి పెళ్లి చేద్దామని మీ చెల్లెలు కామెంట్సరి ఇంటికి ముందే అన్నదే. పిల్లా పిల్లాడు ప్రేమతో మసులుకుంటున్నారు, మరి అలాంటప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేస్తే సరిపోతుంది కదా. మా చెల్లెలు మాట వరుసకు అన్నదే తప్ప అందుకు కావలసిన ఏర్పాట్లు ఏమీ చేయలేదే. అదంతా తనే చూసుకోవాలంటే ఆమె మగడికి ఎవరైనా ఉన్నారా? అన్ని మీరే దగ్గరుండి స్వయంగా జరిపించుకోవాలి. అంచేత పూర్ణ జాతకాన్ని తీసుకుని పురోహితుడితో కలిసి మీ చెల్లెలింటికి వెళ్ళి మణిపాలునికి పూర్ణకి ఎప్పుడు పెళ్లి చేయవచ్చునో అడిగి అప్పుడే ముహూర్తం పెట్టించుకొచ్చేద్దాం. ఇది మంచి ఆలోచనే. సరే, నువ్వు వెళ్ళి జాతకాన్ని తీసుకో. సరేనండి. జోషులు గారు, పూర్ణ మణిపాలుల జాతకాల్లో ఏ లోటున్నా మరణం లేకుండా ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే నాకున్నది ఒకే పిల్ల, నా చెల్లికి ఒకే బిడ్డడు, వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండాలనే మా ఆశ. అయ్యా, బిడ్డది సింహలగ్నం, పిల్లది మిథున లగ్నం, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారంటే పరమార్థూతంగా ఉంటుంది. మరింకే అన్ని పంతనాలు సరిగ్గా ఉన్నప్పుడు ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే పోదా? లేదమ్మా, ఒకే ఒక దోషం అడ్డుపడుతుంది, అది చెప్పడానికే నేను సందిగా పడుతున్నా. ఏంటి దోషమా? ఎవరి జాతకంలో?
పిల్లాడి జాతకంలో నాగదోషం ఉంది. ఏమిటి? నా మేనల్లుడి జాతకంలో నాగదోషమా? అది తీరడానికి ఏమైనా పరిహారం ఉంటే చెప్పండి, చేయిస్తాం. అమ్మా, ఇది పరిహారాలకు తీరే దోషం కాదు. అందుకే కళ్యాణాన్ని ఒక మండలం వెనక్కి నెడితే ఉత్తమం. అలా చేసినట్టయితే దోషం పోతుందా? పోదు. కానీ అశ్వత్థ వినాయకుడికి ప్రదక్షిణాలు చేస్తే ఆ దోషం నివృత్తి అవుతుందేమోననే ఒక మండలం గడువు పెట్టాను. ఇదెప్పుడో నిర్ణయమైపోయిన సంబంధం. 4 రోజులు ఆలస్యమైతే నష్టమే ఉంది. అవునండి, వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి. అంచేత ముహూర్తాన్నే వెనక్కి నడదాం. గణపతి, ఈ ముప్పై రోజుల్లో ఎంతో నిష్టగా నీకు ప్రదక్షిణం చేసి పూజిస్తాను. నా బావకున్న నాగదోషం పోగొట్టి మన ఇద్దరిని చల్లగా కాపాడు విఘ్నేశ్వర. రండి, కూర్చోండి. పూర్ణ, నీతో చెప్పినట్టుగా నీ కోసమని ఈ కానుక తీసుకొచ్చాను. ఎంత అందంగా ఉంది. అందుకనే అందానికి అలంకరించాలనే దీన్ని తీసుకొచ్చాను. అయితే నేను అందంగా ఉన్నానా? ఇది శృంగారధానికే శృంగారం చేసినట్టుగా నీ రూపానికి దీపంలా ఉంటుంది. పూర్ణ, లోకంలో ఉన్న సౌందర్యమంతా ఒక ముద్దగా చేసి దానికి వన్నెలు చిన్నెలు దిద్ది కల్పించిన అద్భుత శిల్పంలా అపురూపంగా ఉన్నావు. అలాగా అయినా అందగత్తిని నన్ను ఎంతగా వర్ణించినా నేను ఒక కాలం చేయలేని వికలాంగురాలనే కదా. పూర్ణ, బురదలోనే ఉంటుంది తామరపు, అందుకని అది అందంగా లేదని చెప్పగలవా? అలాగా నేను తామరమైతే నా కళ్ళు ఆ తామర దళాలపై జారిపడిన తుషార బిందువులు, నా ముఖం చైత్రమాసంలో పున్నమి చంద్రుడు, ఆషాఢ మాసంలో సంపెంగ, నా మాటలు మార్గశిర మాసంలో హరివిల్లులు, నా రూపు శ్రావణ మాసంలో తొలకరి పైరు. అయితే ఈ అభాగ్యరాలికి పవిత్రమైన మీ హృదయంలో ఏనాటికైనా స్థానం లభిస్తుందా? తప్పకుండా పూర్ణ, నీ హృదయం అభిమానం పొంగే అమృత నిలయం, అనుబంధాలతో కట్టిన పవిత్రమైన ఆలయం. అనురాగాలతో ఈ దేవత వలపించి మురిపించి కన్నుల పండుగగా ఉండాలని ఉంటుందని ఆశిస్తున్నాను. నీ తలలో పెట్టుకో. ఎలాగండి, నేను పెట్టుకోడమా? ముందు నింగిటి మీద కూడా పొట్టు పెట్టుకోలేని దాన్ని, వెనకనున్న జడలో ఏ విధంగా నాకు పెట్టుకోగలను? సరే, ఆ సంగతే మర్చిపోయాను, నువ్వేం బాధపడదు, నేనే తురుముతాను. నీ సిగలో ఈ నగను చూస్తుంటే ఏ విధంగా ఉందో చెప్పనా? ఎలా ఉంది? జాతినావు పడగను వజ్రం పొదిగినట్టుగా అందంగా ఉంది. సరే, నాకు పనుంది, నేను వస్తా. ఆహా, ఈ రోజున బావ నా జడలో నగను తురిమారు. రేపు నా మడిలో మంగళసూత్రం కడతారు, నేను వారి భార్య నవ్వుతాను. నా మనసులోన తోణాలు కట్టి ముంగిట ముత్యాల ముగ్గులు పెట్టి నేను వారి కోసం ఎదురు చూస్తూ నిల్చుంటాను. నా స్వామి వస్తారు. Thank you.
ಗೆಲು ಮಾಲಿಕಲ್ಲಗ ಪರವಶಮಾಯನೋಗ ಮನಸುನ ತೋಕೆಲು ಮಾಲಿಕಲ್ಲಗ ಪರವಶಮಾಯನೋಗ ನವ ಮಧುರ ಸಭಾವನ ವೀಣಲು ಮೋಯಗ ರಾಗಮು ಪಲಿಕೆನುಗ ರಾಗಮು ಪಲಿಕೆನುಗ ಕನ್ನುಲ ವಾಕಿತ ವೆನ್ನೆಲ ಕವಿತಲು ಆಡನು ಕಲುವಲುಗಾ ಕನ್ನುಲ ವಾಕಿತ ವೆನ್ನೆಲ ಕವಿತಲು ಆಡನು ಕಲುವಲುಗಾ ಆ ಆಸೆಲು ತನಲುಗ ಊಯಲಲುಗೆನು ಪೀಡನಿ ತಲಪುಲುಗಾ ಪೀಡನಿ ತಲಪುಲುಗಾ ಕದಿಲೇ ಕುಂಕುಮರಂಗುಲ ಪೆದವುಲು ಚಿಂದೆನು ಮಧುಗುಲುಗಾ ಕದಿಲೇ ಕುಂಕುಮರಂಗುಲ ಪೆದವುಲು ಚಿಂದೆನು ಮಧುಗುಲುಗಾ ಅವಿಯದಲೋ ಸುಮಧುರ ಮಾಧುರಿ ಗಲ್ಲೆನು ತೇನೆಲು ಸೋನಲುಗಾ ಅವಿಯದಲೋ ಸುಮಧುರ ಮಾಧುರಿ ಗಲ್ಲೆನು ತೇನೆಲು ಸೋನಲುಗಾ ತೇನೆಲು ಸೋನಲುಗಾ ಮನಸುನ ಕೋಕೆಲು ಮಾಲಿಕಲ್ಲಗ ಪರವಶಮಾಯನುಗಾ ಮಧುರ ಸಭಾವನ ವೀಣಲು ಮೋಯಗ ರಾಗಮು ಪಲಿಕೆನುಗಾ ರಾಗಮು ಪಲಿಕೆನುಗಾ ಗನಿ ಪ್ರಾಯಮು ಚಿಂದುಲು ವೇಸಿನ ಅಂದಿನ ತೀರಮಿದೆ ಯೌವನ ಕಾಲಮು ನೋವುಲ ಪೋತಿನ ಸುಂದರ ಪ್ರಣಯಮಿದೆ ಯೌವನ ಕಾಲಮು ನೋವುಲ ಪೋತಿನ ಸುಂದರ ಪ್ರಣಯಮಿದೆ ಇದಿ ಆನಂದಾಲನು ಅನುರಾಗಾಲನು ಚಿಂದಿನ ಸಾರಮಿದೆ ಚಿಂದಿನ ಸಾರಮಿದೆ ಮರುನ ಕೋಕೆಲು ಮಾಲಿಕಲ್ಲಗ ಪರವಶಮಾಯನೋಗ ನವ ಮಧುರ ಸಭಾವನ ವೀಣಲು ಮೋಯಗ ರಾಗಮು ಪಲಿಕೆನುಗ ರಾಗಮು ಪಲಿಕೆನುಗ
పురోహితుడు చెప్పిన గడువు ఇంకో 15 రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పుడే పూర్ణకు మణిపాలనకు నిశ్చితార్థం జరిపించేద్దాం. మీరు వెళ్లి మీ చెల్లెల్ని అడిగిరండని మీ వదిన అంది. అందుగురించే ఇప్పుడు వచ్చాను. దానికేముంది, చేస్తే పోయే. ఏమంటున్నారు? నాకు కళ్యాణమా? అవునయ్య, నీకు పూర్ణకు వయసు వచ్చింది కదా, అందుకే తొందరలో ఆ శుభకార్యం జరిపించేద్దాం అనుకుంటున్నాం. ఏమిటి, పూర్ణకు నాకు కళ్యాణమా? ఇలా మాట్లాడుతున్నావేమిట్రా? నువ్వు అమ్మాయి ఒకరికొకరు ప్రాణంగా ఉన్నారని ఈ కళ్యాణం ఏర్పాటు చేశాం. అమ్మా, నేను పూర్ణని ప్రేమిస్తున్నానని అన్నానా? ఏమిటి, పూర్ణ మీద నీకు ప్రేమ లేదా? అయితే ఆ పిల్లతో ఎందుకంత అభిమానంగా తిరిగావు? మరదల పిల్ల కనుక, ఆమెను పెళ్లి చేసుకోవాలని నేను అలా ప్రవర్తించలేదు. పూర్ణ అవుటి పిల్ల కాబట్టి ఊరంతా ఎగతాళి చేసినట్టే మనం ప్రవర్తిస్తే ఆమె మనసు కుమిలిపోతుందేమో అని నేను ఆమెతో అలా ఆప్యాయంగా ప్రవర్తించా. మణిపాల, ఇప్పుడు ఇలా మాట్లాడతావే, నువ్వు ఆ అమ్మాయిని అభిమానిస్తున్నావని, నువ్వు పెళ్లి చేసుకోబోతావని పూర్ణ నేను నమ్మకంతో ఉన్నా. ఈనాడు ఆ నమ్మకాన్ని మంట కలపగయ్యా. ఏమిటి, మీరే నా జీవితాన్ని మంట కలపాలని చూస్తున్నారు? ఓ కుంటి పిల్లని నా తల గట్టి బ్రతుకున్నంతకాలం బాధపడమంటారా? మావా, ఇక మీద పెళ్లి సంగతి ఎత్తకండి. ఇలాగైతే మా గోడు ఇంకెవరు వింటారు చెప్పండి. ఇదిగో చూడండి, ఈ విషయం పూర్ణ గారి వింటే అది కుంగిపోతుందండి. ఏమండి, రండి, రండి, లోనికి పోదాం. ఆది పురుష, గణనాథ, అంబికాపుత్ర, ఇదెక్కడి పరిశోధన, ఏం శోధన? నిన్నే నమ్మి ప్రదక్షిణలు చేసి చేసి పూజించే నా జీవితంలోనే విఘ్నాల తప్పేమిటో చెప్పకుండా ఏమిటి శిక్ష? గణనాథ, మేళతాళాలతో, వేద మంత్రాలతో, మాణిక్య తోరణాలతో, ముత్యాల పందిరిలో నా బావతో కలిసి నాకు పెళ్ళవుతుందని, మేం దంపతులమవుతామని ఇన్నాళ్ళు కలలెన్నో కన్నానే, అవన్నీ ఇప్పుడు కలలైపోయాయా? వేడిన వెంటనే ఆర్తలను కాపాడడానికి వస్తావే, నా విన్నపాలు నీకు వినపడలేదా? లేక నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోయినట్టే నన్ను కన్యగానే జీవించమని ఉద్దేశించావా? చెప్పవయ్యా, చెప్పు. గణేశమూర్తి, నేను నిన్ను తప్ప లోకంలో వేరొక దైవాన్ని పూజించి ఎరగను కదా. నా వేదన విని నన్ను దయచూసి దీన బాంధవుడు అనే బిరుదును రుజువు చేసుకోవయ్యా, రుజువు చేసుకో. అమ్మా, నీ వివాహ విషయమై ఏం నిర్ణయం తీసుకున్నావు? పాపం పూర్ణ, నువ్వెంత ద్వేషించినా ఆమె నీ శ్రేయస్సు కోసమని ఆ రావి చెట్టు వినాయకుణ్ణే కొలుస్తోందిరా. అమ్మా, పోనీ పూర్ణని ఆ రావి చెట్టు వినాయకుణ్ణే చేసుకోమని చెప్పు. నేను వ్యాపారం కోసమని కాంచీపురానికి వెళ్తున్నాను. ఒరే, ఆ దేవుడి గురించి నువ్వు అలా అల్పంగా మాట్లాడకురా. ఆ స్వామి ఎంతో శక్తిగల దైవంరా. మరి ఆ దైవంతోనే చెప్పి పూర్ణకు మంచి సంబంధం చూడమనండి. నన్నెందుకు ఇబ్బంది పెడతారు, నేను వస్తా. ఒరే మణిపాల, అన్నా ఎన్నైనా చెప్పండి, తండ్రి పెంపకం లేని పిల్లలు తప్పుదారిలో పడతారని పెద్దవాళ్ళన్నది నిజమని రుజువైంది. మణిపాలుడు ఒక్కడే బిడ్డడని వాణ్ణి ఎంతో మురిపెంగా పెంచాను. నా మాట కూడా మీరి కాంచీపురానికి వ్యాపారానికి వెళతానని వెళ్ళాడు. అత్త, వారి వ్యాపారాన్ని పోరని నా నమ్మకం. పెద్దవాళ్ళందరూ బాధపడేలా ఎదిరించి మాట్లాడామనే వేదనతోనే వెళ్ళుంటారేమో. ఇప్పటికి కూడా అతగాన్ని మర్చిపోలేకపోతున్నావా అమ్మా? వాణ్ణి ఎలా మర్చిపోతుంది? చిన్నప్పటి నుంచి దేవుని తరువాత వాణ్ణి దేవునిగా చూసుకుంది. అందుకనే వాడు కూడా ఆ దేవుడిలాగే మనసు రాయి చేసుకుని పోయాడు. ఆ మాట అనకండి, వారెక్కడికి వెళ్ళిపోలేదు. అతి త్వరలోనే తప్పు తెలుసుకుని ఇక్కడికి మళ్ళా రాబోతారు. నేను పూజించే వినాయకుడే వారి మనసు మార్చి మన కళ్ళ ముందుకి తీసుకొస్తాడు. ఏమిటిది, పెట్టే కనపడదు, మూట కూడా లేదు, ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా ఎత్తుకుపోయారా? బయలుదేరిన ముహూర్తం సరిగ్గా లేదు, వ్యాపారం సరిగ్గా లేదు, మనసు సరిగ్గా లేదు, మళ్ళీ ఊరికి పోవాల్సిందే. వ్యాపారానికి పోయిన అబ్బాయి నుంచి ఏ వర్తమానం రాలేదు,
నాకేమిటో భయంగా ఉందన్నయ్యా. నన్నేం చేయమంటావు? వాడు భయభక్తులు లేకుండా తిరుగుతున్నాడు. అన్నయ్య, నువ్వే ఇలా మాట్లాడితే నాకు ఇకెవరున్నారన్నయ్యా? అవునండి, అతడు మన పూర్ణను పెళ్ళాడకపోయినా పర్వాలేదు, ఎవరినైనా పంపి అతడు ఎక్కడున్నా వెతికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయండి. ఆ వినాయకుడి మీద భారం వేసి ఏర్పాటు చేస్తాను. అమ్మా, అమ్మా, నడిపాల మావయ్య, రావయ్యా, అత్తయ్య క్షేమంగా ఉన్నారా? ఏదో నీ పుణ్యమా నీలా ఉన్నావయ్యా. ఎరా, వ్యాపారానికి పోయావు, ఎక్కడున్నావో ఏ విధంగా ఉన్నావో వచ్చేవాళ్ళతో ఒక మాట చెప్పి పంపించకూడదా? అది సరే, ప్రయాణం శ్రమ లేకుండా జరిగిందా? సౌఖ్యంగానే జరిగిందమ్మా. అమ్మా, ఇది చూడు, కాంచీపురం నుంచి పూర్ణకు ముత్యాలమాల పట్టుకొచ్చాను. ఏమిటి, పూర్ణకు నువ్వు ముత్యాలమాల తీసుకొచ్చావా? నమ్మొచ్చా? మావా, చేసిన తప్పు తెలుసుకునే నేను ఇక్కడికి మళ్ళీ వచ్చాను. మణిపాల, అమ్మా, మీ అందరి అభీష్ట ప్రకారం నేను పూర్ణను పెళ్లి చేసుకుంటాను, తగిన ఏర్పాట్లు చేయండి అమ్మా. మణిపాల, కాపాడెవరా నా మాట? బాబో, అమృతం లాంటి మాట చెప్పావయ్యా. కామేశ్వరి, ఇంకా ఈ ఊర్లో మీ అన్న గౌరవం హోరెత్తిపోతుంది. రండి 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 కూర్చోండి. దయచేయండి, నువ్వెంతో అదృష్టవంతురాలివే, నీ బావే నీకు తాళి కట్టబోతున్నాడు. నువ్వు పూజించే వినాయకుడే మన కనపడకుండా మనకు తోడుగా ఉంటూ ఈ సత్కారం అంతా చేయిస్తున్నాడు. అమ్మా, అమ్మా, ఏమిట్రా ఇది, ముహూర్తం దగ్గరకు వచ్చేస్తోంది, నువ్వింకా ఇలా ఉన్నావేమిటి? పోపో, వెళ్ళి అలంకారం చేసుకురా. ఏమిటి, నా కళ్యాణమా? ఎవరమ్మా పెళ్లి కూతురు? ఏమిట్రా, పరిహాసంగా ఉందా నీకు? పరిహాసం కాదు, నిజం తెలుసుకుందామని అడుగుతున్నాను. ఎందుకురా గడీ గడికి మాట మారుస్తున్నావు? నాకు పొన్నకు పెళ్లి ఏర్పాటు చేయండని నువ్వేగా అన్నావు. నీ మాట నమ్మే కదరా, మేమింత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం, ఇప్పుడు వచ్చి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేమిట్రా? ఏమిటి, పెళ్లికుడికి ఏమంటున్నాడు? ఇద్దరు ఏదో గొడవ పడుతూ ఉన్నట్టున్నారు. వాడు పెళ్లి అలంకారం తీసి వచ్చేశాడే. వాడు పెళ్లి అలంకారం మాత్రమే కాదన్నయ్యా, మన పరువే తీయాలని చూస్తున్నాడు. ఏమంటున్నావు? ఎవరిని అడిగి కళ్యాణానికి ఏర్పాటు చేశారు? నిన్నడిగే ఏర్పాటు చేశాం. నా కళ ముందే నీ మిత్రులందరినీ పేరు పేరున పిలిచి నా కళ్యాణానికి రండి, నా కళ్యాణానికి రండి అని ఆహ్వానించావే. పెళ్లికొడుకు వేషంలో మహారాజా వారిలో ఊరేగి వచ్చావే. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడేమో ఎవరిని అడిగి పెళ్లికి ఏర్పాట్లు చేశారు అని అడుగుతున్నావే. నీకేమైనా మతిపోయిందా? నాకేం మతిపోలేదు. మీరేమో ఊరు నుంచి వచ్చారని తెలుసుకుని మీ కుంటి కుమార్తెలు నాకు అంటగట్టాలని చూస్తున్నారు. ఏమిటి, ఇప్పుడేమి ఊరు నుంచి వచ్చావా? మరి ఇంతవరకు మణిపాలులుగా ఉన్నది ఎవరు? ఏమిటి, మణిపాలులుగా ఇంకొకడు ఉన్నాడా? ఓహో, ఇప్పుడు విషయం అర్థమైంది. నేను ఊర్లో లేని సమయంలో నన్ను పోలినవాడెవడో వచ్చి పూర్ణని కట్టుకుంటానని అనుంటాడు. మీకున్న ఆరాటంలో నిజమైన మణిపాలుడెవడో తెలుసుకోకుండా పొరపాటు పడ్డా. ఏం మావా, పూర్ణకు పెళ్లి అయితే చాలని ఇంత తొందరపాట? మణిపాల, నా బిడ్డకు అబిడితనం ఉంటే ఉండవచ్చు, అది కుళ్ళిపోయిన పండు కాదు, వాడిపోయిన పువ్వు కాదు, గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవలసిన పెళ్లిది. మణిపాల, అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి తనను బావే పెళ్లి చేసుకుంటాడని, వారి సరసన నేను వధువుగా నిలబడతానని, మేమిద్దరూ అరుంధతిని చూసి సంతోషంగా జీవిస్తామని నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతున్న ఉత్తమరాలు కదరా నా బిడ్డ. నేను నీకు మేనమామనరా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను నా భుజాల మీద పెట్టుకు తిరిగిన వాడినిరా, నీకంటే పెద్దవాడినైనప్పటికీ చేతులు జోడించి అడుగుతున్నానురా. బాబు బాబు, మేం తెలుసో తెలియకో ఏ తప్పు చేసినా మమ్మల్ని క్షమించవయ్యా, నీ కోరిక మొక్కుతాను, నా బిడ్డకో జీవితాన్ని మా పరువు కాపాడు. మరి ఇప్పుడు కాదన్నావంటే మేము ముగ్గురం విషం తాగి చావడం తప్ప వేరే మార్గం లేదురా, వేరే మార్గం లేదు. అమ్మా, మన పూర్ణ ఎంత వద్దంటున్నా వినకుండా ఎవరికో వెళ్ళిపోతుంది. ఏంటండి, ఏమండి, పూర్ణ పూర్ణ
అమ్మా పూర్ణ నేనమ్మా మీ నాన్నని లేమ్మా మెల్లగా అన్నయ్య పూర్ణ నడుస్తుంది ఏంటి కాలు బాగా పోయింది స్వామి అమ్మా నా కాలు చేయి బాగా పోయిందమ్మా అమ్మా 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 నేను నడుస్తున్నాను నా కాళ్ళు చేతులు నయమైపోయాయమ్మా అవునమ్మా ఆశ్చర్యంగా ఉంది పూర్ణా నాన్న బావ నన్ను పెళ్లి చేసుకోను అనగాని చనిపోదామని వచ్చాను ఒక ఏనుగు నన్ను వెంటాడుతూ వచ్చింది భయంతో మూర్చిపోయాను నాకు తెలివచ్చి చూస్తే నా కాళ్ళు చేతులు నయమైపోయాయి ఇప్పుడే నాకు బోధపడుతోంది నేను పూజించే వినాయకుడే ఏనుగ్గా వచ్చి నా లోపాన్ని సరిదిద్దాడు ఇక మీద నీకు నా రెండు చేతులతోనూ మొక్కుతాను స్వామి మొక్కుతాను పూజిస్తాను అవునమ్మా నమ్మిన వాళ్ళు చెడిపోరు అనడానికి నా కుమార్తె సాక్షి స్వామి ఆలు మగలిద్దరూ అన్యోన్యంగా జీవిస్తూ ఎందరో పిల్లాపాపలతో ఆది దంపతుల్లా ఆనందంగా ఉండండమ్మా పూర్ణ మా అందరి ఆశీర్వాదాలు నీకెల్లప్పుడూ ఉంటాయి కలకాలం చల్లగా ఉండండి అమ్మా ఇంకొకరి దగ్గర ఆశీర్వాదం పొందాలి ఎవరమ్మా వారు మన అశ్వత్థ వినాయకుడు అవును అందరి ఆశీర్వాదాల కంటే ఆ దేవుని ఆశీర్వాదమే ముఖ్యం మణిపాలనే ఒప్పుకున్నాడే పదండి అందరం పోదాం కురికి పోతుంది ఆ
బండి ఉరికురికి పోతుంది పడుచు వాళ్ళ పూల బండి ఉరికురికి పోతుంది పడుచు వాళ్ళ పూల బండి సాగే లోకములో చిత్రమిది ఇలా సాగే లోకములో చిత్రమిది అది ఒకే మాట ఒకే పాట ఒకే బాట పయనమయ్యే ఆగని బంధమిది జగమున అందది సొంతమిది ఆగని బంధమిది జగమున అందది సొంతమిది కొంతమంది బ్రతుకు వెలుగు చూడరులే ఇది తెలుసుకుంటే కలతే ఉండదులే ఇంతే సిద్ధి బుద్ధి సత్యం ఇంతే సిద్ధి బుద్ధి ఇంతే సిద్ధి బుద్ధి సత్యం ఇంతే సిద్ధి బుద్ధి కురికురికి పోతుంది పడుచు వాళ్ళ పూల బండి సాగే లోకములో చిత్రమిది ఆగని బంధమిది జగమున అందది సొంతమిది ఆగని బంధమిది జగమున అందది సొంతమిది తనకెన్నో శక్తులున్నా మనసున్న చెడిపోతే ఏడు పేల గణేశ మనసులలో మనసు ఉంచి మనసులలో మనసు ఉంచి మనసులోన తెలివి పెంచి నడుపుట ఏ దేవునికి నైజమిది ఆది నాయకుని లోకములో సహజమిది ఈ వినాయకుని మహిమలలో సారమిది ఇంతే సిద్ధి బుద్ధి సత్యం ఇంతే సిద్ధి బుద్ధి ఇంతే సిద్ధి బుద్ధి సత్యం ఇంతే సిద్ధి బుద్ధి ఉరికురికి పోతుంది పడుచు వాళ్ళ పూల బండి సాగే లోకములో చిత్రమిది ఆగని బంధమిది జగమున అందది సొంతమిది ఆగని బంధమిది జగమున అందది సొంతమిది సిద్ధి వినాయక మహాగణ నాయక ఇంతవరకు కుంటిగా బ్రతికాను నా విడితనాన్ని పోగొట్టావు నాకు మంచి జీవితాన్ని అనుగ్రహించావు నాకు దొరికిన ఈ సౌభాగ్యాన్ని కలకాలం నిలిచేలా చూడు అందుకు నువ్వే నాకు తోడుగా ఉండు బాబు
స్వేచ్ఛగా వచ్చిన వధువుకు నీ సమక్షంలోనే వైధవ్యం ప్రాప్తించింది. ఈ అక్రమాన్ని చూస్తూ కూర్చున్నావే, నీకు హృదయమే లేదా? లేక నిన్ను పెంచిన ఆదిశక్తి నీకు హృదయం అనేది ఇవ్వకుండానే పెంచిందా? సమాధానం చెప్పవయ్యా, చెప్పు. చెప్పలేవయ్యా. ఏందయ్యా ఇది? కళ్యాణం చేసుకుని గణపతిని కొట్టడానికి వచ్చిన పిల్ల కన్నీరెట్టుకుంటా ఉంది, పెళ్లి కొడుకు ప్రాణాలు లేకుండా పడి ఉంటాడు. అరే అవునయ్యా, చూడడానికి మహా బాధగా ఉండదు. ఎందుకు ఇలా అంగారుస్తూ ఉంటారు? ఆడసేపు అడుగుదాం, పనండి. ఏసాయి కళ్యాణం చేసుకున్నవాడు తెలివి తిప్పి పడున్నాడు, శరాసం గారించుకున్న పిల్ల లవోమడుతుంటది. పెళ్లి కొడుకుని పాము గాటు వేసిందయ్యా. ఏంది ఇది? పాపాలన్నీ తీర్చే స్వామి దగ్గరే పెళ్లి కొడుకుని పాము కరిసిందా? ఎవడు పాపాలు తీర్చే స్వామి ఇతరా? అయ్యా, ఇతడు చేయని పాపాలకు కూడా శిక్షలు వేసి భక్తుల్ని పీడించే పాడుదేవుడు. ఆ మాటనికి పుల్లెమ్మా, ఇది మోసలేని స్వామి. పిలిస్తే పలికే దైవం. ఎవరు పిలిస్తే పలికే దైవం ఇతడా? అమ్మా, నువ్వన్నది నిజమైతే నా బావని నాకు కాటేయకముందే అతనిక్కడికి వచ్చేవాడు, కాటేసిన బావును కండకండలుగా నరికేవాడు. ఆ పని చేయకుండా ఇంతమంది కన్నీరు మున్నీరుగా ఇక్కడ ఏడుస్తూ ఉంటే కాలు చెయ్యి కూడా కదవకుండా కూర్చున్నాడే ఇతనా పలికే దైవం. అమ్మా, దేవుడు మనిషి రూపంలో వచ్చి మాట్లాడేవాడు ఒకనాడు, అయితే ఇప్పుడు జరిగే కలియుగంలో దేవుడు స్వయంగా రాడమ్మా, మనిషి రూపంలో వచ్చే ఉపకారం చేస్తాడు. ఆ విధంగా ఎవరు వచ్చి ఉపకారం చేయబోతారు? ఏ దైవం మనిషి రూపంలో వచ్చి మళ్ళా నా బిడ్డ జీవితాన్ని వికసింపజేస్తాడు? కొత్తగా ఇంకోటి ఎందుకు రావటం? ఇతడు సరిపోడా అంట. అమ్మా, ఏమంటున్నావు? ఇతడు మనిషి రూపంలో వచ్చిన దైవమా? అట్ట మాట వలస కన్నాదిలే అయ్యా, ఇతడు దేవుళ్ళ ఉపకారం చేయడానికి వచ్చాడని చెబుతుంది అక్క. ఏ విధంగా? అమ్మా, ఇతగాడుమా ఇంత అయినా చాలా గట్టి వైద్యుడు. ముందు నా బావకు ప్రాణం పోయగలరా లేదా చూసి చెప్పండి. అయ్యా, ఇదేం జలుబా జ్వరమా? చేయటం మంది ఇవ్వడానికి పావు కాటేసింది కదా, పరలోకానికి పోయిన ప్రాణాన్ని మళ్ళీ ఎట్లాగమ్మా భూలోకానికి తీసుకొచ్చేది? ఎందుకు ఏలు కాదు, నువ్వు యమలోకానికి పోయినోళ్ళు కూడా బతికించానని పేరు పెట్టావు కదయ్యా. నాగమణి పెట్టి ఎన్నో నాగుల్ని కట్టావు కదయ్యా. సంజీవి పేరుతో ఎంతో మందిని బతికించావు కదయ్యా, ఇతగాడికి ప్రాణం పోయలేవా? చనిపోయినోళ్ళు బతికించడానికి ఏదైనా ఉపాయం చూడవయ్యా. సరే, కోర చేస్తా, అతగాడి చేయిరేక చూస్తా, అందులో ఆయురేఖ బలంగా ఉందంటేనే నాడు పట్టుకుంటా, నాకు నమ్మకం కలిగితేనే వైద్యం మొదలు పెడతా, లేదంటే నా పెళ్ళాలు తీసుకున్న పాటుని గమ్మున పోతా. అన్నా, పిల్లగాడికి ఆయురేఖ మధ్యలో ఆగిపోయిందే. అయ్యో, ఏమిటయ్యా అలాగంటున్నారు? ఆనాడు పడకండి, పిల్లగాడి నాడు పట్టుకుని చూస్తా, అందులో ఏమైనా ఆశ ఉందేమో చూద్దాం. తొందరగా చూడండి అయ్యా. ఎందుకయ్యా అలా దిక్కులు చూస్తావు? విషయం మీకు చెప్పవయ్యా. తప్పకుండా చెప్తాను. నిజానికి ఒక మనిషికి వాతం పైత్యం శ్లేష్మం అనే మూడు నాళ్ళు ఉంటాయి, అందులో వాతనాడు ఆగిపోయిందంటే చావు దగ్గర పడిందనమాట, పైత్యనాడు నిలిచిపోయిందంటే చావు గడియల్లో ఉందన్నమాట, శ్లేష్మనాడు ఆగిపోయిందంటే కొస ప్రాణం కూడా తుస్సుమందని ఖచ్చితంగా చెప్పొచ్చునమాట. ఇక్కడ మొత్తం మూడు నాడులు నిలిచిపోయాయి, ఇతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తే నానాడులు ఆగిపోతాయి. అమ్మాని పరామర కొనబోలో. అయ్యా అయ్యా, మీకో చెల్లెలుండి, ఆమెకే ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ఇలాగే విడిచిపెట్టి వెళ్తారా? నేను దైవాపహతురాల్ని, మీరైనా మీ వైద్యంతో నా భర్తకు ప్రాణం పోయండి అయ్యా, తన్ను కాపాడండి అయ్యా. అమ్మా, కళ్యాణమైన పిల్లవి, కన్నీ కడుతున్నావు, నా పెళ్ళాలు నీ గురించి బాధపడుతున్నారు. ఇదిగో చూడు, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక్క సంజీవ భస్మం, దీన్ని ఉపయోగించి చూస్తాను, దీంతో నీ భర్త బతికాడా సరే సరే, లేదంటే మన గతించే. మహాగణపతి, నిన్ను ఏడుకుని ఈ పొడిని చల్లుతున్నాను, కాపాడుకో. మణిపాల లేవయ్యా. పూర్ణ, మా భక్తురాలవైన నిన్ను కాపాడింది మేమే. ఎన్ని కష్టాలు శోధనలు ఎదురైనా అశ్వత్థ వృక్షాన్ని అందులో అమరి ఉన్న మమ్మల్ని పూజించిన వాళ్లకు అన్ని బాధలు తొలగిపోతాయి. అంతేకాదు, మా సమక్షంలో నాగప్రతిష్ఠ చేసి మండలం రోజులు ప్రదక్షిణం చేసిన వాళ్లకి జీవితంలో నాగదోషాలు పుత్రదోషాలు తొలగి సుఖశాంతులతో జీవిస్తారని నీ మూలంగా నిరూపించడానికే
మేమే నీకిన్ని పరీక్షలు పెట్టాం. నీ భక్తికి మెచ్చి నిన్ను కాపాడాం. ఇక మీద నీకు సర్వశుభాలు కలుగుగాక. విజయోస్తు. ఆర్య, తమరు చెప్పిన పూర్ణ కథను విన్నాం. అది మహిళా శిరోమణులకి ఆదర్శవంతం. ఆ ఇల్లాలి వలనే మన దేశంలోని ప్రజలందరూ పవిత్రమైన ఆ వినాయకమూర్తిని పూజిస్తే సర్వ సౌభాగ్యాలు పొందుతారు. అందరికీ ఆదిపురుషుడైన ఆ విఘ్నేశ్వరుని దయను పొందుతారు. ఆర్య, ఆదిపురుషుడని వేదాలు పరమేశ్వరుని పొగుడుతున్నాయి. ఆర్తితో మొరబెట్టుకున్న గజేంద్రుడనే ఏనుగ ఆదిపురుషుడని విష్ణువుని కీర్తించినట్లు పురాణాలు చెప్తున్నాయి. తమరు వినాయకమూర్తిని ఆదిపురుషుడని అంటున్నారే, దానికి ఏదైనా ఆధారం ఉందా? మునివరా, ఇది మీరడిగిన ప్రశ్నే కాదు, ముమ్మూర్తుల వద్ద సుబ్రహ్మణ్యుడే అడిగిన ప్రశ్న. సుబ్రహ్మణ్యుడా? అవును మునివరా. లోకంలో మూల పురుషుడెవరని, తనకు కలిగిన సందేహాన్ని తీర్చుకోవడానికి ఆ సుబ్రహ్మణ్యుడే ఒకనాడు అగస్త్య మహర్షిని కలిశాడు. ఆహా, దక్షిణాపథం ఎంతందమైనది, పవిత్రమైనది. గోదావరి పరవళ్లతో, కృష్ణవేణి గలగల నాట్యాలతో, కావేరీ నది కిలకిల ధ్వనులతో కనులకు విందు, మనసుకు పసందు. ఎంత రమణీయంగా ఉంది, హృదయాలను ఉయ్యాలలోగిస్తోంది. అగస్త్య! ఆహా, మయూర వాహనుడైన కుమారుడా, నా గురునాథుడా, ప్రణామాలు స్వామి. వర్ధిల్లాలి 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 ఆర్ష సాంప్రదాయం. ఆర్య, స్వామిమల, పళనిమల మొదలైన ఆరు పుణ్యక్షేత్రాల్లో కొలువై ఉన్న తమరు ఈ కొత్త ప్రదేశానికి రావడానికి కారణమేమిటో? అగస్త్య, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అద్వైతమూర్తి చేత లోకాలన్నీ సృష్టింపబడ్డవట. ఆ నాయకుడు ఎవరన్న ప్రశ్న శివనకాదృశులందరికీ ఉద్భవించినదట. ఆ విషయం తెలుసుకుందామని నేను మీ దగ్గరకు వచ్చాను. ఆర్య, తమరు నాకు మాత్రమేనా, తమ తండ్రికే ఉపదేశం చేసి వేదమూర్తి శివగురునాథ అని పేరు పొందినవారు. తమరికే తెలియని విషయాన్ని నాకు మాత్రం చెప్పడం సాధ్యమా? తమరు అలాగంటే ఆ మూల విరాట్ ఎవరన్నది నేనే విధంగా తెలుసుకోవాలి? సర్వజ్ఞాన సంపన్నుడని పేరుగాంచిన ఈ శరవణ భవుడు నన్నే ప్రశ్నిస్తున్నాడు. ఎన్నో సమస్యలను కల్పించే ఈ ప్రశ్నకు నేనెలా సమాధానం చెప్పేది? అగస్త్య, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు గురునాథ. సకల చరాచరాలను సృష్టించేవాడు బ్రహ్మదేవుడు, వారినే వెళ్ళి అడిగితే అఖిలాండ నాయకుడు ఎవరనేది తెలుసుకోవచ్చును కదా. ఇది సమయోచితంగానే ఉంది. సరే, నేను వస్తాను. మంచిది. ఏమిటిది, మా ఆగమనాన్ని కూడా గమనించక ఈ బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటున్నారే! మీరెవరి గురించి తపస్సు చేస్తున్నారో? సరే, అది వారినే అడుగుదాం. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, బ్రహ్మదేవా! ఎవరది? ఆ, శక్తిపుత్రుడైన స్కంద భగవానుడా. వేంచేయండి, వేంచేయండి. తమరి రాకతో ఈ సత్యలోకమే ఎంతో పునీతమైనది. ఈ ప్రశంసలు చాలు, ఈ స్వాగత సత్కారాల కోసం మేము ఇక్కడికి రాలేదు. సుబ్రహ్మణ్య, తమరికింత కోపం రావడానికి మేము చేసిన దోషం? దోషం బ్రహ్మదేవా, తమరు నాలుగు వేదాలను నాలుగు ముఖాలుగా చతుర్ముఖ బ్రహ్మయ్యని సర్వలోకాల్లోనూ పేరు పొంది ఉండవచ్చును. కానీ అంతటి ఆగమ కోవిదులైన తమరికే తెలియని ప్రణవాన్ని బోధించి అందులో నిగూఢమై ఉన్న పరమార్థాన్ని వివరించి ఉపదేశం చేసిన వాణ్ణే నేను. అందుకే మీకు మేము గురువులు అయ్యాం. అది నేను ఎప్పుడూ విస్మరించలేదే కుమారా. విస్మరించలేదా? అయితే ఈనాడు మనసులో ఏదో మన్మానుంచుకుని నేను రావడం చూసి చూడనట్లుగా మమ్మల్ని నిర్లక్ష్యపరచాలనేగా తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నారు కదా. అపచారం, అపచారం. షణ్ముఖ, అసురులను కూల్చి అమరులను గాచి అతిథులుగా ఆరాధించిన శ్రీవారిని అలక్ష్యపరుస్తానా? షణ్ముఖ, వాస్తవంగా నేను తపస్సు చేసుకుంటున్నాను, అందుకే తమ రాక గమనించలేదు. ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు? తమరి తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు గురించా? కాదు. మరి ఆదిశక్తి ఆర్యాదేవి గురించా? కాదు. అది కూడా కాదంటే మా తండ్రి అయిన పరమేశ్వరుని గురించా? కాదు. బ్రహ్మదేవా, ఏమిటి సమాధానాలు? వారెవరి గురించి తపస్సు చేయలేదంటే వేరెవరి గురించి చేస్తున్నారు? ముమ్మూర్తులు పూజించే మూల పురుషుడైనటువంటి ఒక మూల విరాట్టు గురించి తపస్సు చేసుకుంటున్నాను. ఏమిటి, ముమ్మూర్తులు పూజించే మూల పురుషుడా? చతుర్ముఖ
మహాబలవంతుడైన సూరపద్ముని సంహరించి దేవతలను గాచి సర్వ మంత్రాలకు ఆధారమైన షడాక్షరికి అధిదేవతగా పూజింపబడి శరవణభౌడనే పేరు పొందిన వేలుపునే నేను. అలాంటప్పుడు నాకంటే గొప్పవారి లోకలు ఇంకెవరున్నారు? సింహం కూడా వలలో చిక్కుకుంటుంది, జ్ఞానవంతుడికి కూడా ఒకప్పుడు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. స్కంద, షణ్ముఖ, శరవణ, నీవు జ్ఞాన సముద్రుడు అని పేరు పొంది అందుకు నిదర్శనంగా షణ్ముఖాలతో వెలసినవాడివి. పైగా నాకు ప్రణవోత్పత్తి గురించి ఉపదేశించిన వాడివి. నీకు నేను ఉపదేశం చేయడమా? కనుక ముజ్జగాలను సృష్టించిన ఆ మూల విరాట్టెవరైనది మా తండ్రి గారైన మహావిష్ణువుని అడిగి నువ్వే తెలుసుకోవచ్చు. సరి సరి, మీరంటున్న ఆ మూల పురుషుడు మాకంటే గొప్పవాడా అని ఆ విష్ణుమూర్తిని అడిగి తెలుసుకుని వచ్చి మీతో అప్పుడు చర్చిస్తాను. వస్తాను. ఏమిటిది, అద్వితీయుడైన అగస్త్యుడు, బ్రహ్మదేవుడు చెప్పిన మూల పురుషుడు ఎవరన్నది? మహావిష్ణువుని అడిగి నా సమస్యను తీర్చుకుందామని ఇక్కడికి వచ్చాను. వీరూ తపస్సు చేసుకుంటున్నారే, మరి వీరెవరి గురించి తపస్సు చేసుకుంటున్నారో? సరి, వీరిని యోగ నిద్ర నుండి లేపి వీరు ధ్యానిస్తున్న మహనీయుడెవరన్నది తెలుసుకుందాం. మామా, 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 ఎవరు? మా మేనలుడైన షణ్ముఖుడా? వళ్ళీ ప్రియ, మహాజ్ఞానులు వేడుకొని పలనివల నివాస, స్వాగతం, సుస్వాగతం. స్కంద, భక్తుల స్తోత్రాలతో పరవశం ఉంది. కొండలలో కొలువయ్యుండే నీవు ఈ వైకుంఠానికి ఏతించిన కారణమేమిటో అతి ముఖ్యమైన సమస్య గురించి తెలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. ఏమిటి? అజ్ఞాన తిమిరాలు తొలగించి, ఆరని విజ్ఞాన జ్యోతులు వెలిగించి, ఆదిలో ఓంకారానికి అర్థం ప్రవచించిన నీకు ముఖ్యమైన సమస్య. అవును, జ్ఞాన సముద్రుడవైన నీకు సమస్యను కల్పించిన ఆ మహనీయులెవరు? మహామునులైన శవినికాదులు తపోబలంతో వింధ్యపర్వత మద మడంచి సముద్రాన్నే ఔపాసన బట్టి అద్వితీయ విజ్ఞానధనుడైన అగస్త్యుడు, తమ కుమారుడైన బ్రహ్మదేవుడు. ఏమిటి, శవనకాదులు, అగస్త్యుడు, బ్రహ్మదేవుడు నీకు సమస్య కల్పించారా? అదేమిటనేది నేను తెలుసుకోవచ్చా? చెప్తాను మామా. శవినికాది ఋషులు సర్వశక్తివంతుడనైన నాకంటే ఒక మూల విరాట్టున్నాడని అంటున్నారు. అది తెలుసుకోవాలని వేదమూర్తి అయిన బ్రహ్మదేవుని చెంతకు వెళ్లాను. వారు ఆ మూల పురుషుని గురించే తపస్సు చేసుకుంటున్నారట. ఆ ఆదినాథుడెవరని నేను అడిగినప్పుడు తమన్నడిగి తెలుసుకోమని నన్ను ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వస్తే తమరూ తపస్సు చేసుకుంటున్నారు. అవును, తమరెవరి గురించి ధ్యానం చేసుకుంటున్నారు? నేను నన్ను రక్షించే ఆ మూల పురుషుని గురించే ధ్యానిస్తూ యోగ నిద్రలో ఉన్నాను. ఏమిటి మామా పరిహాసాలు, శ్రీహరి కంటే అధికుడైన దేవుడొకడున్నాడా? అలా ఉంటే పోను పోను ఈ సమస్య మరీ జటిలమైపోతున్నదే. ఆహా, నిన్ను సతమత పెట్టడానికి చెప్పడం లేదు సుబ్రహ్మణ్య. వాస్తవంగా నేను ధ్యానంలోనే ఉన్నాను. తమరెవరి గురించి ధ్యానిస్తున్నారట? సకల భువనాలను తనలో దాచుకున్న ఒక శాంతమూర్తిని ధ్యానిస్తూ ఉన్నాను. ఇది వింతగా ఉందే. సర్వం విష్ణుమయం జగత్ అని చతుర్వేదాలు చెప్తున్నాయి. అలాంటి విష్ణువు ఇంకొకరిని ధ్యానించుటయా మామా? తమరికే అధికుడు అనిపించుకున్న ఆ దైవ నాయకుడెవరు? సృష్టించుట, కాచుట, లయించుట అనే మూడు కార్యాలను ముమ్మూర్తులుగా మేము నిర్వహిస్తున్నాం. షణ్ముఖ, నీవు జ్ఞానమూర్తిగా పేరు పడ్డవాడివి. నీకు నేనుపదేశించాననే దుష్కీర్తి రాకూడదు. పైగా ఆ మూల పురుషుడు నీకు అగోచరుడు కాడు. నీవు ప్రశాంతంగా ఆలోచిస్తే అది నీకే అర్థమవుతుంది. అంచేత నువ్వే దీన్ని పరిష్కరించుకో. సరే, నేను యోగ నిద్రలోకి పోవచ్చునా? కానివ్వండి, కానివ్వండి. అందరూ కలిసి నన్ను అయోమయ స్థితిలో పడేశారు. ఈ సందేహానికి వివరణ నా తండ్రి గారైన సర్వేశ్వరుణ్ణే అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడే పయనమవుతున్నాను కైలాసానికి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా తల్లిదండ్రుల దివ్య చరణాలకు నా అభివందనలు. అభిమానధనుడైన ఆర్యాపుత్రులకు నా ఆశీర్వాదములు. శరవణభవుడైన షణ్ముఖునకు నా తీయని దీవెనలు.
షణ్ముఖ, ఆరు పర్వతాలను అధివసించి భక్తుల పూజలందుకునేవాడవు, కైలాసం వచ్చిన కారణం? జనక, నాకు సందేహం. ఏమిటి? ఆపన్నుల మనసులో ఆవేదనలన్నీ తీర్చు, ఈ అంబాసుతులకు సందేహమా? అవును తల్లి, తాపస అగస్త్యుడు, బ్రహ్మదేవుడు, వాసుదేవుడు కూడా దేవాది దేవతల కభివందనీయులు, శివశక్తి స్వరూపులైన నీకంటే ప్రథముడైన మూలవిరాట్ ఉన్నాడని అంటున్నారు. అందుకు నువ్వేమన్నా? నా తల్లిదండ్రులు మించిన శక్తి ఈ లోకంలోనే లేదు. అంతేకాదు, లోకోత్తరమైన శివశక్తుల సంగమంతో ఉద్భవించిన నాకంటే గొప్పవాడు ఎవడూ ఉండడనే అన్నాను. పుత్ర, పెద్దలను గొప్పగా కీర్తించడం ఒక సత్పుత్రుని లక్షణం. అందుకే నువ్వన్నది తప్పు కాకపోవచ్చు, కాని అదే వాస్తవం కాదయ్యా. ఆ మాటకు అర్థం? నదికి మూలం నీరే అయినా ఆ నీటిని సృష్టించడానికి ఒక శక్తి ఉండక తప్పదు. మీరంటున్నది భూలోకం సంగతి. ఏ, పైలోకాలకు ఈ నీటి వర్తిస్తుంది. అవును కుమార, విత్తు లేకుండా వృక్షం పైన ఉండదు, కింద ఉండదు. అందువల్ల భూలోకంలో ఏది న్యాయమో పైలోకాల్లో అదే న్యాయం. ఆ మాటకొస్తే నీకు నాకు మించిన శక్తి ఉంటుందనే అంటున్నారా? తప్పకుండా ఉంటుందయ్యా. ఆ శక్తి ఉన్నది వాస్తవమైతే మాతాపితృలెవరూ లేకుండా మీరు అయోనిధులుగా ఉద్భవించారని భక్తులు పొగుడుతున్నారే, ఆ పొగడతలన్నీ బూటకాలా? అవి బూటకాలని చెప్పటం కాదు, అలా ప్రస్తుతించే భక్తులు మమ్మల్ని చూశారే తప్ప మమ్మల్ని సృష్టించిన ఆ మూల పురుషుణ్ణి వారెవరు చూడలేదు, చూడటం సాధ్యమూ కాదు. త్రిమూర్తులు మాత్రమేనా? దుర్గా, లక్ష్మి, సరస్వతి అనే పేర్లతో మేము మూల విరాట్ మూలంగా పుట్టి వారి ఆజ్ఞపైనే అన్ని లోకాలను కాచి రక్షిస్తూ ఉన్నాం. ఆ మూల పురుషుడెవరు, అతని పేరేమిటి? అది ఒక నామం, ఓ రూపం లేని శక్తి అయ్యా. అందుకే మేము అనేక నామాలతో స్తోత్రం చేస్తూ ఉన్నాం. ఆ శక్తి ఉండేది ఎక్కడ? అంతటా నిండి నా పరమాత్మ ఇక్కడ కూడా ఉన్నాడు. ఆ సత్యాన్ని నువ్వు సందేహంతో గుర్తించకుండా అందరితో వాదిస్తున్నావయ్యా. లేదు, పంచభూతాలను తనలో దాచుకుని అందుకు ఆనవాలుగా నా తండ్రి గారి నామాంకితమైన నమశివాయ అనే ఐదక్షరాల మంత్రాన్ని చక్కగా తెలుసుకున్నవాణ్ణి నేను. వారి అంశతో, వారి తేజస్సుతో జన్మించిన వాణ్ణి నేను. అందువల్ల నన్నో వారిని మించిన శక్తి ఈ లోకంలోనే ఉండదని వాదించి మరీ వచ్చాను. పార్వతీసుత, మీ తండ్రి పంచభూతములకు అధిపతి కావచ్చు, కాని ఆ ఐదింటిని పుట్టించిన శక్తి ఏదో ఒకటి ఉండక తప్పదు. సుబ్రహ్మణ్య, ఆ పంచభూతాల ఆధారంతోనే ప్రాణుని సృష్టిస్తున్న నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ విశ్వాన్ని సృష్టించిన మూల పురుషుడు ఒకడు తప్పకుండా ఉన్నాడని. మీరెన్ని విధాలు చెప్పినా సరే తినందే పండులోని తీయదనం చెప్పలేమన్నది నా ఉద్దేశం. అంచేత నాకర్థమయ్యే వరకు నేనెవరిని మూల పురుషునిగా ఒప్పుకోలేను. షణ్ముఖ, నీ తండ్రిగా చెప్తున్నాను, నువ్వు జ్ఞానవంతుడు అనిపించుకోవాలంటే వారన్నది నమ్మక తప్పదు. తండ్రి, తమకు ఉపదేశం చేసిన శివగురునాథునిగా చెప్తున్నాను, నా సందేహం తీరే వరకు నీ దేన్నే నమ్మను. నారాయణ నారాయణ, లోకాలు పాలించే లోకేశ్వరులందరికీ నా ప్రణవాభివందనములు. నారద, ఆశయ సిద్ధిరస్. అమోఘవచనులైన దేవతలు నన్ను దీవించినందుకు కృతజ్ఞుణ్ణి. త్రిమూర్తులారా, నేనిక్కడికి వచ్చేటప్పటికే ఏదో తీవ్రమైన వివాదం జరుగుతున్నట్లున్నది. ఏమీ లేదు నారద, మాకంటే ఉన్నతుడైన మూల పురుషుడు లేడని మా స్కందుని వాదం, ఉన్నాడని మా అందరి వాదం. ఆ సమస్యకే తన తండ్రికి కుమారునికి చర్చ జరుగుతూ ఉన్నది. తగిన సమయంలోనే నీవు వచ్చావు. సరే, నీవైనా ఒక కలహాన్ని సృష్టించి పరిష్కరిస్తావేమోనని నేను ఊహిస్తున్నాను. నేనా? అవును నారద, అందరం కోరేది ఆ మూల విరాటైన పరబ్రహ్మను. నీవో నాద బ్రహ్మం, ఒక బ్రహ్మం మరొక బ్రహ్మాన్ని నిరూపించడం సమంజసమేగా. ఆర్య, నారదుని కలహం క్షేమదాయకం, తమరు కల్పించిన కలహం ఎలా పరిణమిస్తుందో కదా, ఏదో నాకు వీలైనంత వరకు పరిష్కరిస్తాను. బాలసుబ్రహ్మణ్య, మనం చేస్తున్న వివాదాలకు ఆవేశపడకుండా శాంతమూర్తిగా తన ధ్యానంలోనే తల్లీనుడై చెరించక చెలించక ఆశీనుడయ్యున్నాడే ఈ మహాగణాధిపతి. ఇతడే అందర్నూ అధిగమించిన మూల పురుషుడు. ఏమిటి, నా అన్నగారైన గజముఖుడు అందర్నీ మించిన మూల పురుషుడా? ఏం నారదా పరిహసిస్తున్నారా? పరిహాసం కాదు నాయన, ఉన్నమాటే అంటున్నాను, ఇది వేదాలే ఒప్పుకున్న వాస్తవం. ఇప్పుడు నేను వేదాలనే సందేహపడవలసి ఉంటుంది. నారదా, ఆనాడు నా తల్లి పిండిబొమ్మను గావించి జీవాన్నిచ్చి సృష్టి చేసింది ఈ వినాయకుణ్ణి. ఆ విధంగా పుట్టినవాడు పార్వతీ పరమేశ్వరుల కంటే గొప్పవాడేలవుతాడు. షణ్ముఖ, వినాయకుడు నా గర్భాన జన్మించిన కుమారుడు కాదయ్యా. సర్వలోకాలు ఏలే ఒక వేదమూర్తి నాకు బిడ్డడిగా జన్మించాలని నేను చేసిన తపస్సు వల్ల తాను ఈ రూపంలో పుట్టాడు. అందుచేతనే పిల్లడైనా మేము గణపతిని పెద్దవానిగానే భావిస్తున్నాం. అతడు మహాత్ముడైనా మా బిడ్డలాగే నడుచుకుంటున్నాడు. అందుకే ఆనాడు మాకు ప్రదక్షిణం చేశాడు. ఈ వాదం ఎందుకు, గణపతిని అడుగుదాం. వినాయక,
ముమ్మూర్తులలో అధికుడైన మూల విరాట్టెవరని షణ్ముఖుడు అడుగుతున్నాడు. వాని మనస్సులో ఉన్న సందేహాన్ని నువ్వు వచ్చి తీర్చవయ్యా. అమ్మా, ఎందుకు నన్ను ఈ గొడవలో ఇరికిస్తారు? తమ్ముడికేమో ముక్కు మీద ఉంటుంది కోపం. నేనేదైనా అంటే కోపం తెచ్చుకుని మునుపట్లా పారిపోయి కొండెక్కి కూర్చుంటాడు. అందుకని నన్ను ఈ వివాదంలోకి లాగొద్దు, నన్ను వదిలిపెట్టండి. నువ్వే ఇలా మౌనం వహిస్తే కుమారుని సందేహం తీర్చేదెవరు? వారు ఏమని చెప్తారు? వాస్తవంగా వారు మూల పురుషుడైతే కదా అందరి ఎదుటకు వచ్చి సమాధానం చెప్పడానికి. షణ్ముఖ, ఏమంటున్నా? తల్లి, ఏ మాతృమూర్తయినా తను పాలిచ్చి పెంచిన బిడ్డనే లోకంలో గొప్పవాడు అని చెప్పుకుంటుంది. పైగా నేను తల్లి కడుపుని పుట్టకుండా నా తండ్రి తేజస్సుతో వెలిసిన వాడిని. అన్నయ్యో తమ తనువు నుండి తమ శక్తులను ఒకటిగా తీసుకుని వెలిసినవాడు. నాకంటే మీ కన్నగారి మీదే అభిమానం అధికం. అందుచేతనే గణనాథుని అందరికంటే ఉన్నతుడని పోగొడుతున్నారు. కుమార, ఈ తల్లి ప్రేమనే కించపరుస్తున్నావా? కించపరచడం లేదు తల్లి, వ్యత్యాసం చూపొద్దంటున్నాను. స్కంద, నీవు నా తేజస్తో పుట్టిన వెళ్ళు పొదల్లో పుట్టి ఆరు జ్వాలలుగా వెలిగి ఆరు తామలలో ఆరు భాగాలుగా అవతరించావు. ఆ పరిస్థితుల్లో నీకు ఒక రూపాన్నిచ్చి మురిపంగా పెంచింది నీ తల్లి. ఈమెను విమర్శించండి. తండ్రి, నా తల్లిని కావాలని విమర్శించడం లేదు, లోకం తీరు చెప్తున్నాను. ఒక బిడ్డడికి బలం ప్రసాదించేది ప్రేమతో ఇచ్చే తల్లి పాలే. పైగా పాలిచ్చి పెంచిన బిడ్డడి మీదే తల్లికి ప్రేమ అధికంగా ఉంటుంది. నా జనని అన్నయ్యకి తన శక్తిని ఇచ్చిందే తప్ప నన్ను పాలిచ్చి పెంచలేదు. నేను ఆరుగురు ఋషిపత్నుల వద్ద పాలు తాగి పెరిగిన వాణ్ణి. అందుకే నాకంటే అన్న మీదే అమ్మకు ప్రేమ అధికం అంటున్నాను. నేనన్నది తప్ప. కుమారా, వినాయకునికి మాత్రం నా శక్తులను ఇవ్వలేదయ్యా. దైవ పాలకునిగా జగమున నువ్వు పేరు పొందాలనే నా శక్తులన్నీ ఒకటిగా చేర్చి నీకు ఈ పాశమును సృష్టించిచ్చానయ్యా. అమ్మా, పాశముని ఇచ్చి లోకకంటకుడైన సూరపద్ముని వధించే పనిని సేవకునిగా నాకు ఆదేశించారు. నా కర్తవ్యాన్ని నేను పూర్తి చేశాను. అయినా అన్న నువ్వు పెంచిన బిడ్డడు కదా, సేవకుని కంటే బిడ్డడి మీదే తల్లికి ప్రేమ ఎక్కువగా ఉండటం సహజమేగా. సుబ్రహ్మణ్య, వివాదం అనేది వినోదభరితంగా ఉండాలి. అందరి హృదయాలు వేదన పడేలా ఉండకూడదు. వెలుగును చూసే కళ్ళైనా అవి రెప్పలలోనే అణిగి ఉండాలి. ఎంత విజ్ఞానుడైనా బిడ్డడు తల్లికి అణిగే ఉండాలి. సుబ్రహ్మణ్య, ఈ సత్యాన్ని మరిచినట్టున్నావు. షణ్ముఖ, తల్లికి మించిన దైవం లేదనేది ఆర్యులు ఏనాడో చెప్పిన వేదోక్తి. నువ్వు ఆ తల్లి హృదయాన్నే అవమానిస్తున్నావు. లేదు తండ్రి, తల్లిగారే నేనందరికంటే అధికుండనే మాట ఒప్పుకోవడం లేదు. తల్లి, శ్రవణభవుడు ఏదో మాయలో మునిగి మనమందరం చెప్పినది అంగీకరించటం లేదు. అందుచేత తమరే ఏదో విధంగా వినాయకుడే మూల విరాట్టని వారే ముందుకు వచ్చి నిరూపించేలా చేయండి. చేస్తాను. వినాయక, సుబ్రహ్మణ్యుడు నా ప్రేమనే కించపరుస్తుంటే నువ్వేం మాట్లాడకుండా శాంతంగా కూర్చున్నావు? ఓర్పు అనేది అన్ని సమయాల్లోనూ ఉపయోగపడదు సుమా. అందుచేత నాకు కుమారుని మీద ప్రేమ ఉన్నదని నువ్వే మూల పురుషుడు అని నిరూపించడానికి తక్షణం వస్తావా లేదా? అమ్మా, పుత్ర, నేను వేదనతో కుమిలిపోతూ ఉంటే నువ్వు వేడుక చూస్తున్నావా? ఇంకొక క్షణం కూడా నేను ఊరుకోను. నా కోపం తీర ఉడికపోతున్న హృదయ జ్వాలలు చల్లారా? నేను ప్రళయ నృత్యం ఆడబోతున్నాను. ఆ నాట్యంతో జగాలు చలించాలి. అవనిలో ఉన్న సకల చరాచర జీవరాశులు అచేతనంగా అక్కడికక్కడే నిలిచిపో. ఊగాలి పర్వతాలు, రేగాలి సముద్రాలు, పొంగాలి ప్రళయ ప్రవాహాలు, ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు, అష్ట దిప్పతులు, అన్ని లోకాలు ఆ ప్రవాహంలో మునిగిపోవాలి. అందరూ అన్ని విధాలా పిలిచినారాని నువ్వు ఆ ప్రళయోత్పాతాన్ని చూసిన పిమ్మటైనా కదలి వచ్చి నేనే ఆ మూల పురుషుణ్ణని షణ్ముఖునికి నిరూపించుచు. నిరూపించుకో, నిరూపించుకో. కాలాన్ని శాసించే గణనాథ, జీవులందరినీ గాచు మృదుపాద, ఆదిలో సృష్టిలో ఆర్జునిగా ఉదయించిన మూల పురుష, ఆ నిజమే చూపవయ్యా. ఓంకారమై వెలుగు నాయకుడే, ఓంకారమై వెలుగు నాయ
వినాయకుడే దీన బాధవుడే వక్రతుండ వినాయకుడే ఓంకారమై నాయకుడే ఆదిశక్తి ఆజ్ఞాను సంభవుడే ఆదిశక్తి ఆజ్ఞాను సంభవుడే నా హృదయాన నెలకొన్న అవ్యయుడే తానే ఓంకారమై వెలుగు నాయకుడే చంద్రుడు సూర్యుడును కందులుగా వేద శాస్త్రములేనిదు రూపముగా చంద్రుడు సూర్యుడును కందులుగా వేద శాస్త్రములేనిదు రూపముగా ఐదు చేతులే పంచభూతాలుగా ఐదు చేతులే పంచభూతాలుగా అరయ అఖిలాండమే నీలో వెలయంగా అఖిలాండమే నీలో వెలయంగా శ్రీధరుడు ఈశ్వరుడు నిన్ను చేది ఆ చతుర్ముఖునితో కలసి కొలిచారే శ్రీధరుడు ఈశ్వరుడు నిన్ను చేది ఆ చతుర్ముఖునితో కలసి కొలిచారే ఇలలోన దిక్కులకే నాయకులు ఇలలోన దిక్కులకే నాయకులు అష్టదిక్పతులు నీలోన నిలిచారే దిక్పతులు నీలోన నిలిచారే జగతి ఓంకారమై వెలుగు నాయకుడే నేను పొగడా కులగిరులన్నీ ముదమార ఆడివెడా అంబుజులు ఎలుగెత్తి నేను పొగడా కులగిరులన్నీ ముదమార ఆడివెడా నదులన్నీ నీలోన నాట్యమాడా నదులన్నీ నీలోన నాట్యమాడా ప్రతి అణువల్ల నీలోన అణగి ఉండగా ప్రతి అణువల్ల నీలోన అణగి ఉండగా భువనములే కొలిచి కీర్తించవా నీవే పోల విరాటని వినుతించవా భువనములే కొలిచి కీర్తించవా నీవే మూల విరాటని వినుతించవా ఆద్యంతములలోన వ్యాపించవా ఆద్యంతములలోన వ్యాపించవా విశ్వరూపమునే దాల్చి పాలించవా విశ్వరూపమునే దాల్చి పాలించవా అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం
భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం